जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः वामभागम् गौरीनिरन्तरविभूषित वामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसी पुरपतिम भज विश्वनाथम् ఓం నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి కథ ఈ వీడియోలో ఇతిహాసం ఛానల్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం దేని ఆధారంగా తెలుసుకోబోతున్నాము అంటే అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి కదా ఒక గ్రంథం ఉండాలి కదా శివపురాణం ఆధారంగా మనం ఈ వీడియోలో మహాశివరాత్రి కథ తెలుసుకోబోతూ ఉన్నాం అన్నట్టు ఇతిహాసం ఛానల్ ప్రేక్షకులందరికీ ఒకసారి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఎవరైతే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారో సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కారో రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో వాళ్ల వాళ్ళ అభిప్రాయాలను రాసి మాతో పంచుకుంటూ ఉన్నారో వాళ్లందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ విషయంలోపలికి మనం వెళదాం నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు సూతమహర్షిని ప్రశ్నించారు అయా సూతమహర్షి నువ్వు మాకు ఎన్నెన్నో కథలు చెప్పావు ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు చెప్పావు మాకు చాలా ఆనందం కలుగుతోంది ఉత్తమమైన ఒక వ్రతాన్ని అత్యంత ఇష్టంతో విస్తారంగా చెప్పు అని అడిగారు అన్నట్టండి పురాణాలు అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారు రచించి మనకు అందించారు ఏ పురాణం మనం తీసుకొని చూసినా పురాణం ఒకరు మరొకరికి చెప్పడం మనకు కనిపించవచ్చు ఒకరు చెబుతూ ఉంటారు గురువు స్థానంలో కూర్చున్నట్టుగా మరొకరు శిష్యుని స్థానంలో కూర్చొని వింటూ ఉంటారు శివపురాణం నందీశ్వరుడు మార్కండేయ మహర్షికి చెప్పడం మనం గమనించవచ్చు భాగవత మహాపురాణం శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్పడం మనం గమనించవచ్చు అలాగే స్కాంద పురాణంలో ఉత్కృష్టమైన గాథలు ఎన్నో ఉన్నాయి కాశీఖండం తీసుకున్నామనుకోండి సుబ్రహ్మణ్యస్వామివారు కుమారస్వామివారు అగస్త్య మహర్షికి చెప్పడం మనం గమనించవచ్చు గరుడ పురాణం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి చెప్పడం మనం గమనించవచ్చు ఇలా ఒక్కొక్క పురాణాన్ని మనం తీసుకొని చూస్తూ ఉంటే ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్కరు మరొకరికి చెప్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎవరు ఎవరికి చెప్పినా పురాణాలలో ఈ లోకానికి ఏది అందాలన్నా సూతమహర్షి ద్వారా మాత్రమే అందాలి సూతమహర్షి నైమిషారణ్యంలో శవనకాది మహామునులందరినీ కూర్చోబెట్టుకొని పురాణాలు ఇదిగో ఫలానా పురాణాన్ని ఫలానా వారు ఫలానా వారికి చెప్పారు ఈ ఈ గాథలు అందులో ఉన్నాయి ఈ ధర్మ సూక్ష్మాలున్నాయి అని సూత మహర్షి విస్తారంగా విశదీకరిస్తూ మహామునులందరికీ అందించారు అలా వారు అందించినవి మహామునులు లోకంలో ప్రచారం చేశారు ఆ విధంగా పురాణాలకు ఒక ప్రాశస్త్యం అనేది ఏర్పడింది పురాణము పురా అపి నవం ఇది పురాణం అంటే ఎప్పుడు వింటున్నా సరే కొత్తగా అనిపిస్తుంది కొత్తగా కనిపిస్తుంది పురాణం అన్నది అంటే ఎంత పాతదైనా సరే నిత్యనూతనమై విరాజిల్లుతూ ఉంటుంది దాన్నే పురాణము అని పిలిచారు ఇప్పుడు మనం ఈ కథ శివపురాణం నుండి తీసుకొని ఉన్నాం ముందుగా సూతమహర్షి కథ ప్రారంభిస్తూ శ్రూయతా సర్వే కథయామి పురాతనం ఇతిహాసం నిషాదస్య సర్వపాప ప్రణాశనం అన్నారు ఓ మహామునులారా సర్వ పాపాలను పోగొట్టే అతి పురాతనమైన నిషాదుని ఇతిహాసం చెప్తున్నాను మీరందరూ వినండి అన్నాడు సుతమహర్షి ఇతిహాసం ఇతిహాస అంటే ఇలా జరిగెను అని చెప్పడం ఇతిహాసం అనే పదానికి అర్థం అంటే ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా అంటే పర్యాయపదంగా ఇతిహాసం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు భారతీయ సాహిత్యము సంస్కృతి ఆలోచన విధానాలు ఇవన్నీ కలిపి ఉంటాయి పురాణాలలో ఇతిహాసము అంటే ఒక్క పదంలో చెప్పుకోవాలి అని అంటే జరిగినటువంటి కథ అని మనం చెప్పుకోవచ్చు మా ఛానల్ పేరు కూడా అదే కదా ఇతిహాసం ఛానల్ అంటే ఇందులో భారతీయ సా సాహిత్యం ఉంటుంది సంస్కృతి ఉంటుంది వేద ధర్మము ఉంటుంది ఆలోచన విధానాలు ఉంటాయి ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి ఇతిహాసములో ధర్మార్థ కామ మోక్షాణాముపదేశ సమన్వితం పురావృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే అని చెప్పి అన్నారు ధర్మ అర్ధ కామ మోక్షములు అనే చతుర్విధ ఫల పురుషార్థములు ఎన్నెన్నో గొప్ప గొప్ప రహస్యాలు ఉపదేశములు ఎన్నెన్నో కథలు వీటన్నింటినీ కలిగి ఉన్నదాన్నే ఇతిహాసం అని పిలిచారు ఇక మరొక అర్థం ఉన్నది ఇతిహాసం అంటే వితి ఏమర్ధే ప్రత్యక్ష నిర్దేశం ద్యోతయతి హ అంటే హ అనే శబ్దాన్ని సూచిస్తుంది ఆస అంటే ఆసనం అనే శబ్దాన్ని సూచిస్తుంది ఏం ప్రకారా ప్రత్యక్ష పరిదృశ్యమానా సంబంధ కామఫల సంబంధస్వభావాత్ర ఆసతే ఇది ఇతిహాస అన్నారు అంటే ఇది అంటే ఇక్కడ ప్రత్యక్షాన్ని నిర్దేశించడం మనకు కనిపిస్తుంది హ అంటే ఆగమములను సూచిస్తుంది అంటే వేదములను సూచిస్తుంది ఆసహా అంటే స్థిరముగా ఉన్నవి అని ఒక అర్థం అలాగే ఆగమము యొక్క అర్థములు కర్మఫలం ఏమిటి కర్మకు కర్మఫలానికి వాటికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి స్వభావాలు ఏమిటి వాటన్నింటినీ విశదీకరించేది ఇతిహాసము అని ఇంకొక అర్థం ఉన్నది రకరకాల అర్థాలు ఉన్నాయి ఇది అంటే జ్ఞానము హాసహ తస్య హాసపూర్వక వికాస అంటే ఆనందాన్ని కలిగిస్తూ జ్ఞానాన్ని బోధించేదాన్ని ఇతిహాసము అని చెప్పి అన్నారు ఇలా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి ఇతిహాసం అనే పదానికి గనక మనం అర్థం తీసుకుంటే సరే మా ఛానల్ పేరు ఇతిహాసం ఛానల్ కదా అందుకోసం అని చెప్పి చెప్పడం లేదు సూత మహర్షి చెప్పినటువంటి ఈ శ్లోకంలో శివపురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో ఇతిహాసం అనే పదం ఉన్నది ఇతిహాసం నిషాదస్య సర్వ పాప ప్రణాశనం అన్నారు ఒక నిషాదుడు ఉండేవాడు అంటే ఆటవికుడు అడవిలో ఉండేవాడు కిరాతులు ఉంటారు కదా ఆయన కథ మనం ఇప్పుడు చెప్పుకుందాము మన పాపాలన్నింటినీ అది పోగొడుతుంది వినండి అని ప్రారంభించారు పురా కశ్చిద్వనే భిల్లో నామ్నా హ్యాసీద్గురుద్రుహ కుటుంబీ బలవాన్ క్రూర క్రూర కర్మ పరాయ నిరంతరం వనే గత్వా మృగాన్ హంతి స్మ నిత్యశ చౌర్యం చ వివిధం తత్ర క స్మ వనే వసన్ సుతమహర్షి చెప్తూ ఉన్నారు ఒక నిషాదుడుండేవాడు పూర్వం అడవిలో ఆయన పేరు గురుద్రుహుడు పేరు గుర్తుపెట్టుకోండి అందరూ గురుద్రుహుడు ఆయన పేరు ఆయన ఏం కాదు గృహస్థు అంటే కుటుంబం ఉంది పెళ్ళం పిల్లలు ఆయన తల్లిదండ్రులు ఇలా కుటుంబం ఉంది మంచి బలాఢ్యుడు దాంతోపాటు పరమ క్రూరుడు అంటూ నరస్వత మహర్షి క్రూర కర్మలు చేయాలి అని అంటే ముందుంటాడు ఈ కిరాతుడు ఇక నిరంతరం లోపలికి వెళ్ళడము ఇక అడ్డు అదుపు లేదు ఆయనకు మృగాలను సంహరిస్తూ దొంగతనాలు చేస్తూ అడవిలో తిరుగుతూ ఉండేవాడు నిషాదుడు చౌర్యం చ వివిధం తత్ర కరోతి స్మ వనే వసన్ అన్నారు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు క్రూరహ క్రూర కర్మ పరాయణ ఇక్కడే మనకు అర్థమవుతోంది అడవిలో జంతువులను వేటాడ్డము సరే ఇప్పటి పరిభాషలో కనుక మనం చూస్తే అడవిలో జంతువులను వేటాడడం అన్నది తప్పు కదండి ఆ చట్టం ఉంది ఈ చట్టం ఉంది ఇవన్నీ మనకు చాలా ఉన్నాయి ఒకప్పటి కాలం సూత మహర్షే చెప్తున్నారు ఈ కథ ఆ చెబుతూ పూర్వం ఒకప్పుడు అడవిలో గురుద్రోహుడనే పేరుగల నిషాదుడుండేవాడు అని మొదలుపెట్టారంటే ఇక ఎంత పురాతనమైన కథో ఒకసారి ఆలోచించండి వేటాడడం అనేది వాళ్ళ వృత్తి వేటాడుతారు జంతువులను సంహరిస్తారు తీసుకెళ్తారు ఆ మాంసాన్ని తీసుకొని వాటిని కాల్చుకొనో వండుకొనో తింటారు అది కాదు తప్పు అసలు సమస్య ఏంటంటే ఆ జంతువులను వేటాడడం కూడా అడ్డు అదుపు లేకుండా తన అవసరానికి మించి వేటాడడం అనమాట ఇక్కడ ఇది క్రూర స్వభావము అంటే ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది వేటగాళ్లకు సంబంధించి ప్రత్యేకంగా ఇతిహాసం ఛానల్లో ఒక వీడియో పెట్టుకున్నామండి ఎలా వేటాడేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించేవాళ్ళు అన్నది కూడా వేటాడేటప్పుడు జంటగా ఉన్న జంతువులను ఎప్పుడు కూడా వేటాడేవారు కాదు మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి చెప్తున్నాను వేటగాళ్లు కావచ్చు ఈ రాజులు కూడా మృగయా వినోదం అని చెప్పి వేటాడడానికి వెళ్ళేవాళ్ళు కదా వీళ్ళందరికీ నియమాలు ఆడ జంతువు మగ జంతువు కలిసి ఉన్నాయనుకోండి ఒక పెంటి పోతు కలిసి ఉన్నాయి శృంగారంలో ఉన్నాయి వాటి మీద బాణం వేసేవారు కాదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తం మరచిపోయి మైమరచిపోయి అవి ఆ క్రీడలో ఉంటాయి ఆ సమయంలో వాటి మీద బాణం వేయడం అన్నది సరైన పద్ధతి కాదు ఒక నియమం పెట్టుకునేవారు అలాగే గర్భిణీగా ఉన్నటువంటి జంతువు మీద బాణం వేసేవారు కాదు నియమం పెట్టుకున్నారు అలాగే ఆ జంతువుకు ఏ కాలు విరిగింది అనుకోండి కుంటుతోంది అది అంటే ఇబ్బంది పడుతోంది లేదా అంగవైకల్యంతో ఉన్న జంతువులు కూడా ఉన్నాయనుకోండి వాటి మీద బాణాలు వేసేవారు కాదు ఇలాంటి నియమాలను పాటిస్తూ ఉండేవారు అంతేకాదు జంతువు కనిపించిందిరా అనగానే టక్కం అని చెప్పి బాణం వేయడం అంటూ ఉండేది కాదు జంతువుకు అర్థం చేయించేవారు ఇదిగో నేనున్నాను ఇక్కడ వేటగాడిని వేటాడడం కోసం వచ్చాను పరిగెత్తు నువ్వు ఎంత పరిగెత్తావో పరిగెత్తు అని దానికి అర్థం చేయించి కొద్ది దూరం అది పరిగెత్తేలా చేసి అంటే తప్పించుకోవడానికి కూడా దానికి ఒక అవకాశాన్ని ఇచ్చి తప్పించుకుంటే తప్పించుకుంటుంది తప్పించుకోకపోతే అప్పుడు వచ్చి ఈయన బాణం పడుతుంది అంటే ఈ విధంగా వేటాడుతూ ఉండేవారు కనిపించింది కదా నక్కి నక్కి ధడేలు మనసు ఒక బాణం పడడము అలాంటిది ఉండేది కాదు కాసేపు పరిగెత్తించి ఒకవేళ తప్పించుకొని వెళ్ళిపోయింది అనుకోండి దాన్ని ప్రారంధం ఆనందకరంగా అది జీవిస్తుంది లేదు బాణం పడిందా అంతే మరణిస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తూ వేటాడుతూ ఉండేవారు పైగా ఈ నిషాదులు వేటాడేటప్పుడు ఎంత వేటాడాలి తమ కుటుంబం ఎంత పెద్దది తమ కుటుంబం కోసం తమ పక్కనున్నటువంటి కుటుంబం కోసం కూడా కలిపి వేటాడాలా ఎలా పోనీ ఐదారు కుటుంబాలు కలిసి వేటాడడం కోసం వచ్చాయా ఎంత పెద్ద జంతువుని పట్టుకోవాలి ఎంతమంది ఉన్నారు ఇళ్ళల్లో ఎన్ని రోజులకు ఆహారం కావాలి ఎన్ని జంతువులు కావాలి ఎలాంటి జంతువు కావాలి ఇలాంటి లెక్కలన్నీ వేసుకొని దాన్ని బట్టి వేటాడేవాళ్ళు వీళ్ళకు కావాల్సినంత ఆహారం దొరికిందనుకోండి ఆ తర్వాత ఒక్క జంతువు మీద కూడా బాణం వేసేవారు కాదు వీరు వేటాడి కావాల్సినన్ని జంతువుల యొక్క కళేబరాలను సేకరించి ఆ మాంసాన్ని సేకరించి ఇళ్లకు వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో వీళ్లకు వేరే వేరే జంతువులు తటస్థపడ్డాయనుకోండి చూసి పక్కన తప్ప వాటి మీద బాణాలు వేసేవారు కాదు అంటే క్రూర స్వభావులు కాదు వేటాడటం వాళ్ళ వృత్తి అడవిలో ఉన్నారు అడవి సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వేటాడుతారు కానీ అవసరానికి మించి మాత్రం వేటాడేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గురుద్రోహుడు ఇతను క్రూరుడు క్రూర కర్మలు చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు అలాంటి కిరాతుడు ఈ గురుద్రోహుడు ఇక నిరంతరం అడవి లోపలికి వెళ్ళడము అడ్డు అదుపు లేకుండా మృగాలను సంహరిస్తూ ఉండడము దొంగతనాలు చేస్తూ ఉండడం అడవిలో నివసిస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ వచ్చేంత వరకు పెద్ద అయ్యేంత వరకు మంచి కర్మలు అంటూ ఏవి చేయలేదు ఈ వేటగాడు దుష్టత్వము ఈ దుష్టుడు ఆ అడవిలో నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు పరమ పవిత్రమైన శివరాత్రి దినం వచ్చింది అయితే అడవిలో ఉండేవాడు కదా ఈయనకు తెలీదు శివరాత్రి తెలీదు శివుడు తెలియదు పూజ తెలీదు ఏమీ తెలియదు అయితే ఆ రోజు శివరాత్రి రోజు ఉదయం ఈయన తల్లి ఈయన తండ్రి భార్య వీళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చారు ఆకలి 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 ఇంకా బయలుదేరలేదేమిటి వేటాడడానికి వెళ్ళు వెంటనే వేటాడడానికి వెళ్ళు మాకు ఆహారం తీసుకురా అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి వెంటనే ఇతను ధనస్సు బాణాలు ఇకవన్నీ తీసుకొని ఇక మృగాలను చంపాలి అని అడవిలో బయటికి వచ్చాడు తిరుగుతూ ఉన్నాడు దైవయోగా తదా తేన ప్రాప్తం కించి దేవహి అస్తం ప్రాప్తస్తా సూర్యస్తవై దుఃఖముపాగత దైవయోగాత్ అన్నారు అంటే ఘటన వల్ల ఆ రోజు ఒక్క జంతువు కూడా ఇతనికి లభించలేదు మామూలు సమయంలోన ఇష్టం వచ్చినట్టు జంతువులు కనిపిస్తాయి జంతువు కనిపించగానే బాణం వేయడం చంపడం పీకు తినడం లాక్కపోవడం ఇదే పని ఇతనికి ఆ రోజు దైవవశాత్తు ఎవరికి దైవవశాత్తు అంటే జంతువులకు ఒక్క జంతువు కూడా ఇతనికి కనిపించలేదు లభించలేదు ఇక నెమ్మదిగా సూర్యుడు అస్తమించే సమయం వచ్చింది సాయంత్రం అవస్తుంది ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది ం కర్తవ్యం ఏం చేయాలి క్వగంతవ్యం ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఒక్క జంతువు దొరకట్లేదేంటి రోజు ఇంట్లో నా పిల్లలు ఉన్నారు వృద్ధులైన నా తల్లిదండ్రులు ఉన్నారు నా భార్య ఉంది వాళ్ళకి ఆకలిగా ఉంది అని చెప్పి నన్ను పంపించారు ఉదయం మామూలుగా ఎప్పుడూ నేను బయటికి రాగానే ఒక రెండు మూడు గంటల్లో ఏదో ఒక జంతువు దొరికి తీసుకొని వెళ్ళిపోయేవాడిని మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళమందరం కలిసి కూర్చొని ఇప్పుడేమిటి అయింది అసలు ఒక్క జంతువు కనిపించడం లేదు జంతువు కనిపించే జాడ కూడా ఏది కనిపించడం లేదే తిరిగి 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 అలసిపోయాను అడవిలో అని ఆలోచిస్తూ ఉన్నాడు అయితే జంతువు లభించలేదు కదా అసలే శివరాత్రి ఆ రోజు మొత్తం ఆయనకు తెలియకుండానే గురుద్రుహుడు అనే ఆ కిరాతుడు ఉపవాసం ఉన్నాడు ఇలా కాదు జంతువులు ఖచ్చితంగా మనకు దొరకాలి అంటే జంతువులు నీళ్లు తాగే స్థలానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కాపు కాద్దాము అని చెప్పి అనుకున్నాడు జంతువులండి అడవిలో కొన్ని కొన్ని స్థలాలుంటాయి స్థావరాలుంటాయి క్రూర మృగాలు ఒక సమయంలో వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి మామూలుగా శాఖా మృగములు ఉంటాయి అవి ఒక సమయంలో వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి జింకలు నీళ్లు తాగే సమయం ఒకటి ఉంటుంది దాహం వేసి వేయంగానే పరిగెత్తుకొని వెళ్ళవు చూసుకుంటాయి క్రూర మృగాలు ఏమైనా ఉన్నాయా జంతువులకు నిరంతరం అదే పని కదండి అడవిలో నిరంతరం భయంలో బతుకుతూ ఉంటాయి జంతువులు ఎప్పుడు ఏ జంతువు వచ్చి తమ మీద దాడి చేస్తుందో తెలియదు అది వాటి పరిస్థితి ఇంకా అడవిలో ఒకచోట కొలను ఉంది ఆ కొలను దగ్గరికి వెళ్ళి కాపు వేద్దాము అని చెప్పి అనుకున్నాడు ఖచ్చితంగా ఒక జంతువు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే దాన్ని చంపేస్తాను దాన్ని నా ఇంటికి దాన్ని కళేబరాన్ని నా ఇంటికి లాక్కొని వెళతాను అనుకున్నాడు ఎక్కడా ఎక్కడా ఎక్కడుండాలి అని చెప్పి చూస్తే అక్కడ అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది బిల్వ వృక్షము ఆ మారేడు చెట్టు మీదకి ఎక్కాడు చాలా గుబురు గుబురుగా ఉన్నాయి కొమ్మలు ఆ బిల్వ వృక్షం ఎక్కి కొమ్మల మధ్యలో అక్కడ దాక్కొని చూస్తూ ఉన్నాడు ఏ జంతువు వస్తుందో ఎప్పుడు చంపుదామా ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఓ పక్కన ఆకలి దప్పిక నీళ్లు కూడా దాగకుండా తిరుగుతూ ఉన్నాడు ఇక అప్పుడేమైంది అంటే యామే సమాగత ఆ రాత్రి మొదటి యామములో ఒక లేడీ అది కూడా ఆడ లేడీ జింక ఇంగ్లీష్ లేడీ కాదండోయ్ ఒక ఆడ జింక దాహంతో బాధపడుతూ చెంగు చెంగున దూకుతూ అటు ఇటు చూసుకుంటూ భయం కూడా ఉంటుంది కదా జంతువులకు చెప్పాను ఇంతకుముందే క్రూర మృగాలు ఏమైనా ఉన్నాయా ఏమన్నా దాక్కున్నాయా చూసుకుంటూ ఓ పక్క భయము ఓ పక్క దప్పికతో ఉన్న బాధ వీటన్నింటితో దాకా వచ్చింది ఇంకా తాగలేదు అసలు జంతువు కనిపించి కనిపించగానే ఒక్కసారి అమ్మయ్యా పొద్దుటి నుంచి చూస్తూ ఉన్నాను ఇప్పుడు కనిపించింది రా జంతువు వేద్దాం బాణము అని మెల్లిగా బాణం తీసి ధనస్సుకు సంధించాడు ఈ లోపు ఏమైందంటే అటు ఇటు కదిలాడు కదా బాణం తీయడము ధనస్సు తీయడము పట్టుకోవడం పెట్టడం ఈ ప్రయత్నంలో అతను తెచ్చుకున్నటువంటి సొరకాయ బుర్ర అందులో ఉన్నాయి ఆ నీళ్లు కాస్త కారి చెట్టు కింద పడ్డాయి అలాగే చెట్టు మీద ఉన్నటువంటి మారేడు పత్రి బిల్వ వృక్షపు ఆకులు చెట్టు కింద పడ్డాయి తనకి తెలియని విషయం ఏంటంటే ఆ వృక్షం కింద ఎప్పటిదో పురాతనమైన ఒక శివలింగం ఉంది ఇతని సొరకాయ బుర్రలో ఉన్న నీళ్లు శివలింగం మీద పడ్డాయి ఇతను కదలడం వల్ల అంటే ఇతని ప్రయత్నం వల్ల అనుకోండి అటు ఇటు కదిలాడు కదా ఆ ఆకులు శివలింగం మీద పడ్డాయి బిల్వ పత్రములు శివుని యొక్క ప్రథమ యామ పూజ సంపన్నమయ్యింది అన్నారు శివపురాణంలో అంటే ఏమిటి ఇతను ఉద్దేశపూర్వకంగా శివలింగానికి అభిషేకము చేయలేదు ఆ పత్రములు సమర్పించలేదు కదిలాడు అంతే నీళ్లు పడ్డాయి ఆకులు రాలేయి అదే ప్రథమయామంలో జరగాల్సినటువంటి పూజ పూర్తయ్యింది అన్నారు వేదవ్యాసులవారు శివపురాణంలో ఎప్పుడైతే జరిగిందో ఆ మహిమ వల్ల అతను చేసిన పాపములు వెంటనే తొలగిపోయాయి అయితే ఇతను అటు ఇటు కదిలి ధనస్సుకు బాణం ఎక్కువ పెట్టాడు కదా అసలే రాత్రి సమయం పైగా ఆ జింకలు అవన్నీ కూడా చెవులు రిక్కించి వింటూ ఉంటాయి ఎక్కడి నుంచి ఏ శబ్దం వచ్చినా సరే టక్కున వాటికి అర్థమైపోతుంది వెంటనే ఆ శబ్దం విన్నది ఎటువైపు నుంచి వచ్చింది అదిగో ఆ బిల్వ వృక్షము ఆ పైన ఎవరో ఉన్నారు అక్కడి నుంచి శబ్దం వచ్చింది అని దీనికి అర్థమయ్యి కంగారు పడే అటు ఇటు చూసేవరో కిరాతుడు అనిపించాడు అన్నట్టండి మొదటి యామము అన్నాం మొదటి యామ పూజ పూర్తయ్యింది అని ఝాము అని కూడా అంటాం ఝాము రాత్రి అని చెప్పి పాటలు కూడా ఉన్నాయి కదా ఝాము లేదా యామము అంటే ఒక జాము అంటే మూడు గంటలు అని అర్థం లేదా ఏడున్నర ఘడియలు అని చెప్పి అర్థం ఒక రోజుకు ఎనిమిది ఝామములు ఉంటాయి ఇరవై నాలుగు గంటలను ఎనిమిదితో భాగిస్తే మూడు గంటలు వస్తుంది అంటే మూడు గంటలు ఈజ్ ఈక్వల్ టు ఒక జాము అని చెప్పి అర్థం చేసుకోవాలి యామము అన్న ఝాము అన్న ఒకటే అలాగే మొత్తం ఎనిమిది ఝాములు రోజుకు రాత్రి సమయాన్ని కనుక మనం తీసుకున్నామనుకోండి అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మొదటి జామము లేదు మొదటి యామము లేదు మొదటి జాము రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు రెండో జాము అర్ధరాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు మూడో జాము ఉదయం అంటే రాత్రి ఉదయం అనుకోండి మూడు గంటల నుంచి సూర్యోదయం అయ్యే సమయం ఆరు గంటల వరకు నాలుగవ జాము రాత్రికి నాలుగు ఉంటాయి ఆరు నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పన్నెండు పన్నెండు నుంచి మూడు మూడు నుంచి ఆరు ఇప్పుడు ఆరు నుంచి తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి మొదటి జాము పూజ ఇతనికి తెలియకుండానే పూర్తయ్యింది మొదటి యామం మృగ్యువాచ ఇప్పుడు ఆ మృగం మాట్లాడుతోంది కిం కర్తుమిచ్చసి వ్యాధ సత్యం మా మాగ్రత అని చెప్పి అంటుంది ఆ లేడీ అంటే ఏ కిరాత ఓ వ్యాధుడా కేం కర్తం ఇచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు ఏమిటి ఏమిటి సత్యం వదా సత్యం పలుకు అని చెప్పి అంటోంది అబద్ధం చెప్పకు నిజం చెప్పు ఏం చేయబోతున్నావు అని చెప్పి అంటోంది సత్యం వద ధర్మం చరా ఎంత కూడా అండి వేద ధర్మము గురువులు శిష్యులకు చెప్పేవారు సత్యం వద ధా కాదు దా దాకు జటా ఉండదు దండములో ఏ దా అయితే ఉంటుందో అది ధనస్సులో ఉండే ధా కాదు ధరణిలో ఉండే ధా కాదు దండములో ఉండే ధా సత్యం వదా అంటే సత్యమునే పలుకుము ధర్మం చరా ధర్మంగా చెరించుము ఇవి వీటికి అర్థాలు తర్వాత కొంతమంది సత్యం వధా తీసి వధా అని పెట్టి ఆ వాక్యాన్ని వధించడమే కాకుండా సత్యాన్ని వధించడమే కాకుండా ఏంటంటే చేస్తున్నారు అక్షరాలు మార్చితే అండి అర్థాలు మారిపోతాయి రెండు ఉదాహరణలు చెప్తాను మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా వినిపిస్తూ ఉండేది ఒక ముఖ్యమంత్రి గారు నాట్ అప్రూవ్డ్ అని చెప్పి వస్తే ఆ నాట్ను నాట్ పక్కన ఈ చేర్చి నాట్ అప్రూవ్డ్ అని పెట్టి ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ ఆర్డర్ను పాస్ చేశారు అన్నది ఒకటి బాగా వినిపిస్తూ ఉండేది అంటే ఒక ఫైల్ ఉందనుకోండి నాట్ అప్రూవ్డ్ అని చెప్పి ఆ ఫైల్ మీద రాశారు అంటే ఈ ఫైల్లో ఉన్నటువంటివన్నీ మేము చదివాము ప్రజలకు ఉపయోగపడేది కాదు ఇది చాలా చాలా సమస్యలు ఉన్నాయి నాట్ అప్రూవ్డ్ అంటే నేను దీనికి అప్రూవల్ ఇవ్వడం లేదు అని ఆ నాట్లో టీ పక్కన ఈ చేర్చి నోట్ అప్రూవ్డ్ అని నోట్ నోట్ అనే పదానికి మళ్ళీ రకరకాల అర్థాలు ఉన్నాయి ఇంగ్లీష్లో నోట్ చేసుకోండి అప్రూవ్ చేశాను అని చెప్పి అర్థము ఈ నోట్ అంటే ఈ ఫైల్ను నేను అప్రూవ్ చేస్తున్నాను అని కూడా అర్థం అలా మార్చేవారు ఇంకో ఉదాహరణ ఇస్తాను ఫిరోజ్ జహంగీర్ ఘ్యాండి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన జిహెచ్ఏఎన్ ఆయన ఇంటి పేరు ఘ్యాండీ అది కాస్త తీసేసి జీహెచ్ఏఎన్ డివై ఘ్యాండీ తీసేసి గాంధీ అని చెప్పి పేరు పెట్టుకున్నారు గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ గారు అని చెప్పి మనం మాట్లాడుకునే గాంధీ గారు గాంధీ అంటే జీహెచ్ఏఎన్ డీవై ఘ్యాండీ వైని తీసి అయిన చేర్చి జీ పక్కనున్న హెచ్ను తీసుకొచ్చి డికి ఐకి మధ్యలో చేర్చి గాంధీ అని చెప్పి మార్చుకొని ఈ ఫిరోజు జహంగీర్ గాంధీ అనే వ్యక్తి ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఇక అక్కడి నుంచి ఇందిరా ప్రియదర్శిని గారు ఇందిరా గాంధీ అయ్యారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చారు ఆ తర్వాత సంజయ్ గాంధీ వచ్చారు ఆ తర్వాత సోనియా గాంధీ వచ్చారు ఆ తర్వాత ప్రియాంక గాంధీ అయ్యారు ఆ తర్వాత రాహుల్ గాంధీ అయ్యారు నిజానికి వాళ్ళ ఇంటి పేరు ఉండాలి అని అంటే జిహెచ్ఏఎన్ డివై అని చెప్పి ఉండాలి ఫిరోజ్ జహంగీర్ ఘ్యాండీలో ఉన్నటువంటి ఘ్యాండీ ఉండాలి అలా కాకుండా గాంధీ గారి పేరు పెట్టారు చేర్చుకొని ఫిరోజు ఇక అక్కడి నుంచి చాలామంది ఊళ్ళల్లో కూడా ఇందిరమ్మ అనగానే ఇందిరాగాంధీ మన గాంధీ గారి మనవరాలే కదా అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది మన దగ్గర మహాత్మా గాంధీ గారు అనగానే పులకరిస్తూ ఉండేవాళ్ళు గాంధీ గారి మీద ఉన్న ఆ గౌరవంతో ఈ కుటుంబంలో గాంధీ అని చెప్పి పేరు కనిపించగానే గాంధీ గారికి ఏదో ఓటేస్తున్నాము అన్నట్టు తన్మయత్వంతో పులకరించిపోతూ ఓట్లు కొడుతూ ఉండేవాళ్ళు అట్లా మీరు ఎక్కువ శాతం మీరు గమనించండి గాంధీ అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒకే పార్టీ ఎక్కువ కాలము మన భారతదేశాన్ని ఏలడం మనం చూడొచ్చు అంటే ఒక కొన్ని ఒక రెండు అక్షరాలు అటు ఇటు మార్చారంతే ఘ్యాండీ నుంచి గాంధీ అని సరే తచ్చుత్వాహరిణి వాక్యం వచనం అబ్రవీత్ అబ్రవీత్ అంటున్నాడు ఏమని పలుకుతున్నాడు ఈ వ్యాధుడు అంటే విన్నాడు లేడీ మాట్లాడింది విని ముందు ఆశ్చర్యపోయాడు మానవ భాషలో మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యంతోనే సమాధానం ఇచ్చాడు సమాధానం కూడా ఎలా ఇచ్చాడో చూడండి నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది నిన్ను చంపి నీ మాంసం తీసుకొని వెళ్ళి నేను వాళ్ళ ఆకలిని తగ్గిస్తాను వాళ్ళను తృప్తిపరుస్తాను అని చెప్పి అన్నాడు అంటే చూశారండి తెలియకుండానే పూజ జరిగిపోయింది దీనివల్ల మనసులో ఏదో తెలియని మార్పు వచ్చేసింది అందుకే సమాధానం ఇలా ఉంది ఏమని నా కుటుంబం ఆకలితో ఉంది నిన్ను చంపి నేను వాళ్లకు తృప్తి కలిగిస్తాను అంటున్నాడు అంతకుముందు కనుక ఏమని ఉండేవాడంటే నిన్ను చంపడం నా ధర్మం నా ఇష్టం నేను చంపుతాను నేను చంపడానికే నువ్వు ఉన్నావు ఇక్కడ నేను తినడానికే నువ్వు పుట్టావు నా ఇష్టం నేను బాణం వేస్తాను నువ్వే నన్ను అడిగేది ఫార్ట్ అని చెప్పి బాణం కొట్టి ఉండేవాడేమో కానీ తెలియకుండానే మొదటి జాములో పూజ జరిగిపోయింది దాని వల్ల మనసులో ఒక మార్పు వచ్చేసింది కొంత వచ్చింది మార్పు అందుకని ఇస్తున్నాడు దానికి నా కుటుంబం ఆకలితో ఉంది నేను చంపి నేను వాళ్లకు తృప్తి కలిగిస్తాను అంటున్నాడు వెంటనే ఆడ జింక భయంతో వణికిపోయింది లోపల అయ్యో ఇదేమి కర్మ ఈ సమయంలో నీళ్లు తాగుదామని వస్తే ఇక్కడ కాపేసి కూర్చున్నాడు ఇతను ఏం చేయాలి అని ఆలోచించి సమాధానం ఇచ్చింది నా మాంసం వల్ల నీకు నీ కుటుంబానికి ఆనందం కలుగుతుంది అంటే తప్పకుండా నా శరీరానికి అంతకంటే పుణ్యం ఇంకేముంటుంది చెప్పు తప్పకుండా అందు నన్ను చంపి తీసుకెళ్ళి నీ కుటుంబానికి ఆకలి తగ్గించు ఆకలి తీర్చు నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను అందులో ఏం సందేహం లేదు ఈ లోకంలో ఉపకారం చేసే వాళ్ళకు లభించే పుణ్యం అంతా ఇంత కాదు ఇక దాన్ని వర్ణించాలంటే వంద సంవత్సరాలైనా సరే సరిపోదు కానీ ఓ కిరాత నాకు పిల్లలున్నారు వాళ్ళందరూ ఇక్కడే దగ్గరలో ఒక ఆశ్రమంలో ఉన్నారు చాలా దగ్గరలో ఉన్నారు వాళ్లను నా చెల్లెలికి కానీ లేకపోతే నా భర్తకు గాని అప్పగించి మళ్ళీ నేను వెనక్కి వస్తాను నేను అబద్ధం చెప్పట్లేదు కిరాత సత్యం చెప్తూ ఉన్నాను నా పిల్లలను నా చెల్లెలకి లేదా నా భర్తకు అప్పగించి వెంటనే నేను నీ దగ్గరికి వస్తాను ఏం సందేహించకు ఈ భూమండలం అంతా సత్యం మీద ఆధారపడి ఉంది సముద్రం కూడా సత్యం వల్లనే చెలియలికట్ట దాటకుండా అలా ఉంది సముద్రం ఈ భూమిని మొత్తం ముంచేయకుండా అలా ఉంది అంటే దానికి కారణం సత్యమే సత్యం వల్లనే నీరు ప్రవహిస్తోంది మొత్తం ఎన్ని ధర్మాలైనా ఉండని అవన్నీ సత్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అందువల్ల నేను సత్యం చెప్తున్నాను సత్యం మీద నాకు ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉందో ఇగో నీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను అందువల్ల నన్ను వదిలేయి నేను వెళ్ళి నా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నా చెల్లెలకి లేదా నా భర్తకు అప్పగించి వస్తాను ఇది చెప్తా ఉంది ఒకసారి ఆలోచిస్తే అండి ఆ కిరాతునికి కూడా పిల్లలు ఉండొచ్చు కదా అలాంటి చనిపోయే స్థితి ఓ కిరాత నీకు కూడా వస్తే చిట్ట చివరిసారి ఒకసారి నీ పిల్లలను చూడాలి అని చెప్పి అనుకుంటావా లేదా అని డైరెక్ట్గా అనలేదండి ఇండైరెక్ట్గా అన్నట్టే ఉంది అక్కడ అర్థం నాకు పిల్లలు ఉన్నారాయా వాళ్ళని చూస్తాను కలుస్తాను వాళ్ళని అప్పగించొస్తాను అంటోంది కదా ఇప్పుడు కిరాతుడు కూడా ఒక క్షణం ఆలోచించుకోవాలి అరే మానవ భాషలో మాట్లాడుతోంది పిల్లలు అంటుంది నాకు పిల్లలు ఉన్నారు నాకు కూడా ఈ అడవిలో దిక్కులేని చావు ఇలాంటి చావు వస్తే ఇలాంటి పరిస్థితి వస్తే ఏమాత్రం అవకాశం ఉన్నా నా పిల్లలను ఒకసారి చూసుకుంటాను కదా ఇలాంటి ఆలోచన కిరాతుడిలో కలుగుతుందేమో అన్న ఆలోచన కూడా ఉంది ఈ ఆడలేడికి పైగా అండి నా చెల్లెలకి అప్పగించి వస్తాను అని చెప్పి కూడా అంది కదా చెల్లెలు అంటే సవితి అని చెప్పి అర్థం ఇక్కడ ఒక మగ జింకకు ఇద్దరు ఆడజింకలు జంట అందులో ఒక జింక అనమాట ఇది చెల్లెలు అంటే సవితి అని చెప్పి అర్థం చేసుకోవాలి సవితి అనే పదం రాగానే గొడవ పోట్లాటలు అని చెప్పి ధ్వనిస్తూ ఉంటుంది కానీ కాదు అయితే ఆ లేడీ ఎంత చక్కగా చెప్పినా సరే కిరాతుడు ఒప్పుకోలేదు నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా చూశాడు ఆశ్చర్యపోయింది ఒక భయము ఆశ్చర్యము రెండు మిళితమై ఉన్నటువంటి స్వరంతో చెప్తోంది జింక మురుగ్యువాచ మళ్ళ శృణు విను శృణు అంటే విను వ్యాధ ఒక కిరాత ప్రవక్ష్యామి శపథం హీ కరోమ్యహం ప్రవక్ష్యామి నేను చెప్తున్నాను శృణు విను ఒక నా వచనాన్ని విను నేను శపథం చేస్తూ ఉన్నాను ఆగచ్చేయం యథాతేన సమీపం స్వగృహాద్గత నేను ఒకవేళ నా ఇంటికి వెళ్ళి నీ దగ్గరికి రాకపోతే అని ఒక శబదం చేయబోతోంది ఈ జింక ఈ జింక చేసే శబదం చాలా కీలకం అసలు ఈ శబములు ఇవన్నీ వచ్చినప్పుడు అండి నేను కూడా కేవలం ఇతిహాసం ఛానలే కాకుండా వేరే వేరే రకరకాల కార్యక్రమాలు అవన్నీ రాజకీయాలు ఏవో విశ్లేషణలు అవి ఇవి చేస్తూ ఉంటాను కొంతమంది వచ్చి కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉంటారు వాళ్ళకు నచ్చకపోతే వెంటనే నీకు ఫలానా వాళ్ళు డబ్బు ఇచ్చారు అందుకనే నువ్వు వీళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఉంటారు ఇప్పుడు మన రాముల వారి యొక్క గుడి అయోధ్య బ్రహ్మాండంగా దివ్యమో భవ్యమై అలరారబోతోంది చాలా అద్భుతమైన దేవాలయం అయోధ్యలో నిర్మిస్తూ ఉన్నారు తెలుసు మీకు మన రాముడు మనకు దక్కాలి అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తోంది గత ముప్పై సంవత్సరాలుగా కోర్టులలో నడిచినటువంటి పోరాటం అంతా ఇంత కాదండి మన రాముడు మనకు దక్కడానికి కారణమైనటువంటి ఒక పార్టీ ఉంది ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నాకు సంబంధం లేదు ఆ రాజకీయ పార్టీ ఉంది కాశీ విశ్వనాథ్ కారిడార్ అని పోయిన సంవత్సరం అత్యంత అద్భుతమైన కాశీ విశ్వనాథ్ కారిడార్ను నిర్మించారు వారణాసిలో గంగా ఒడ్డున లలితా ఘాట్ నుంచి మొదలెట్టి మీరు చూసుకుంటే కనిపిస్తుంది ఎంత అద్భుతంగా కారిడార్ను నిర్మించారో తర్వాత కేదార్నాథ్లో ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సాక్షాత్ ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆది శంకరాచార్యుల వారి విగ్రహం ముందు అక్కడ కూర్చుని కాసేపు వారు మౌనంగా ధ్యానం చేశారు మన భాగ్యనగరంలో శ్రీరామనగరం అనే ప్రదేశంలో శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్నచేర స్వామివారు సమతామూర్తి అని రామానుజాచార్యుల వారి బృహద్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు ఆ ఆవిష్కరణ చేయడానికి ప్రధానమంత్రి గారు వచ్చారు చూశాం అలాగే కొన్ని నెలలు కూడా కాలేదండి ఉజ్జయిని మహాకాల్ ఎంత అద్భుతమైనటువంటిదంటే కనీ విని ఎరగని రీతిలో తీర్చిదిద్దారండి ఉజ్జయిని నరేంద్ర మోడీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఇదే ఇతిహాసం ఛానల్లో పెట్టాం తిరిగి హైందవ ధర్మానికి నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి ఒక పార్టీ ఉంది ఆ పార్టీ ఏమిటో మీకు తెలుసు ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని కూడా వాటన్నింటిలో కూడా ఆ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య దేశం కదా ఓట్లు ఎన్నికలు తప్పవు ఇవన్నీ కూడా కదా నిస్సందేహంగా అండి అలాంటి పార్టీకి మద్దతు ఇచ్చి తీరతాం ఎన్ని మీడియా ఛానల్స్ వచ్చి అలాంటి పార్టీ మీద విషం కక్కినా ఎంతమంది చొక్కాగాళ్ళు వచ్చి విషం కక్కినా ఏమేం చేసినా ఖచ్చితంగా మద్దతు ఇచ్చి తీరతాం మన అయోధ్య రాముడు మనకు దక్కడానికి సంవత్సరాల తరబడి పోరాటం చేశారు రోడ్ల మీద పడుకున్నారు ఎందరో సేవకులు కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఎంత అద్భుతంగా నిర్మించారు ఇంకా ఆ గంగా నది మీద నుంచి ఒక రోప్ వే వేసే ప్లాన్ ఉంది చాలా పెద్ద ప్లాన్ ఉంది కాశీలో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి కాశీ నగరాన్ని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఇటు మన దశాశ్వ మీద ఇటువైపు నుంచి అటువైపుకు వ్యాస కాశీ మీరు ఎంతమంది వెళ్ళారు లేదో నాకు తెలియదు కాశీకి ఉత్తర కాశీ అంటాం లేదా వ్యాస కాశీ అంటాము ఇటువైపు నుంచి అటువైపుకు రోప్ వే వేస్తూ ఉన్నారు కాశీలో ప్రభు ఘాట్ ఒక ప్రదేశం ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి ప్రభుఘాట్ను మొత్తము శుభ్రం చేశారు దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యిందో ఎనిమిది సంవత్సరాలు అయ్యిందో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అది కూడా శుభ్రం చేయండి మొత్తం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం శుభ్రంగా పెట్టుకుందాము అది కూడా ఏంటి ఏదో చిన్న చిన్న స్థాయిలో కాదు బేబీ స్టెప్స్ అంటారు అలా కాదు జైన్ స్టెప్స్ ఉండాలి భారీ స్థాయిలో చేయాలి ఈ పరిశుభ్రత దీనికి సంబంధించి అని నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తే ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి ప్రభు మొత్తం వాళ్ళ స్నేహితులను తీసుకెళ్ళి మొత్తం శుభ్రపరిచారు ప్రభు ఎప్పుడైతే శుభ్రపరిచారో ఆ తర్వాత ఇతర ఘాట్లను కూడా కాశీలో ఇతరులు శుభ్రం చేయడం మొదలుపెట్టారు ఒకప్పుడు కాశీ అనగానే చెత్తాచదారం వేస్తారండి దరిద్రంగా ఉంటాయండి ఘాట్లు అక్కడే కొంతమంది మల విసర్జన చేస్తుంటారు దారుణంగా ఉంటుంది ఇలా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి అద్భుతంగా ఉంటాయి ఘాట్లు సైకత లింగాలు చేస్తుంటారు నది ఒడ్డున ఎంత చక్కగా ఉంటుందో కాశీనగరంలో ఘాట్లు అలాగే కాశీనగరంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పెట్రోల్తో లేదా డీజిల్తో వెళ్ళే పడవల సంఖ్య తగ్గించి బ్యాటరీతో ఆపరేట్ అయ్యే పడవల సంఖ్య పెంచాలి అని చెప్పి ప్రయత్నం చేశారు కొన్ని పడవలను ఇచ్చారు అలాగే కాశీ రైల్వే స్టేషన్ ముందు కూడా మీరు గమనించవచ్చు ఆటోలు ఉంటాయి బ్యాటరీతో నడిచేటటువంటి ఆటోలు వాటి సంఖ్య క్రమక్రమంగా పెంచుతూ ఉన్నారు పర్యావరణం చక్కగా ఉండాలి అని ఎన్నంటే అన్ని చేస్తున్నారండి భారతీయ సనాతన ధర్మానికి ఒక కొత్త ఊపిరినివ్వడమే అనమాట మరి అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వకుండా ఉంటామండి వేరేవన్నీ అది ఇది అన్నీ చెబుతూ కాకమకతలు ఇవన్నీ చెప్పి పార్టీల మీద విషయం ఎందుకు జిమ్ముతాం ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటారా ఇప్పుడైతే మేము మద్దతుగా మాట్లాడుతూ ఉంటామో వెంటనే కొంతమంది వచ్చి దూషిస్తూ ఉంటారు మీకు ఫలానా పార్టీ వాళ్ళు డబ్బు ఇచ్చారా అంటారు ఫలానా పార్టీ వాళ్ళకి మీరు అమ్ముడు పోయారా అంటారు ఏమండి మన అయోధ్య ఏళ్ల తరబడి పోరాటం జరుగుతూ ఆ పోరాటానికి మద్దతుగా నిలబడి రాజకీయంగా పూర్తిగా సఫలీకృతమయ్యేలా చేసినటువంటి అలాంటి పార్టీలు మనకు డబ్బులు ఇవ్వాలండి మన రాముని మనకు దక్కించినటువంటి పార్టీలు మన కాశీ విశ్వనాథుని యొక్క ఆ గొప్పతనం నలు దిశలా మరొక్కసారి చాటి చెప్పేలా ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేసినటువంటి వాటి మన డబ్బులు ఇవ్వాలా ఆ టైంలో నేను ఏం చేస్తుంటానంటే కొన్ని శపథం చేస్తున్నట్టుగా కొన్ని మాట్లాడుతూ ఉంటాను ఒకవేళ ఫలానా పార్టీ కానీ మీరు చెప్పి ఏ పార్టీ అయినా మాకు గనక డబ్బు గనక ఇచ్చి ఉంటే ఫలానా జరుగుతుంది నాకు డబ్బు ఇవ్వకపోతే ఇది అని చెప్పి శపథం చేస్తుంటాను తీవ్రాతి తీవ్రంగా కూడా కొన్నిసార్లు శపథం చేస్తున్నట్టుగా కామెంట్ సెక్షన్లో మీరు గమనించవచ్చు ఈ అవతల వాళ్ళ నోట్లో నుంచి మాట రాదు రామాయణంలో అండి లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేసినా సరే ఆ ఇంద్రజిత్తు చావడు ఎన్నెన్ని అస్త్రాలు ఎన్నెన్ని అస్త్రాలు ఎంత భయానకమైన యుద్ధమో వాల్మీకి రామాయణంలో లక్ష్మణునికి ఇంద్రజిత్తుకు మధ్య చావడు ఇంద్రజిత్తు ఇక చిట్ట చివరగా అండి లక్ష్మణుడు బాణం వేస్తాడు ఏం బాణమో తెలుసా రామబాణం అనాలి దీన్ని కూడా రామబాణం అంటే రాముడు వేసే బాణం రామబాణం ఒక కోణంలో చూస్తే ఇది కూడా రామబాణమే నా దృష్టిలో ఎందుకో తెలుసా ధర్మాత్మా సత్యసంధా రామో దాసరధిర్యీ పౌరుషే చ అప్రతిద్వంద్వ తదైనం జ హిరావణిం బాణం వేస్తాడు ఇంద్రజిత్తు నేల కూలుతాడు మరణిస్తాడు ఏంటో తెలుసా మా రాముడే గనక ధర్మపరుడు అయితే సత్యసంధుడు అయితే ఎదురులేని మహావీరుడే గనక అయితే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తును కూల్చి పారేయాలి ఈ బాణం దెబ్బకు ఇంద్రజిత్తు నేల కూలుతాడు అని బాణం వేస్తాడు ఇప్పుడు ఇంద్రజిత్తుని చంపింది ఎవరు చూస్తే లక్ష్మణుడే టెక్నికల్గా చూస్తే సాంకేతికంగా చూస్తే లక్ష్మణుడే బాణం వేసింది కానీ ఇంద్రజిత్ ఇంద్రజిత్తును చంపినటువంటి శక్తి ఏమిటి రామునిలో ఉన్నటువంటి ధర్మపరాయణత్వము రామునిలో ఉన్నటువంటి సత్యసంధత ఇవి ఇంద్రజిత్తుని ఎలా కూల్చాయి శపథం చేసి మరి అంటే రాముని మీద ఒట్టు పెట్టి మరీ రాముని మీద శపథం చేసి మరీ బాణం వదిలాడు లక్ష్మణుడు అంటే ఒకవేళ లక్ష్మణుడు వదిలినటువంటి బాణం కనుక ఇంద్రజిత్తును చంపకపోతే దాని అర్థం ఏంటి రాముడు ధర్మపరుడు కానట్టే రాముడు సత్యసంధుడు కానట్టే కానీ చనిపోయాడు ఇంద్రజిత్తు అంటే దాని అర్థం ఏంటి ఎన్నెన్ని అస్త్రాలు వేసినా సరే నేల కూలనటువంటి వాడు నేల కూలాడు అని అంటే రామునిలో ఉన్నటువంటి ధర్మపరాయణత్వము సత్యసంధత ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ బాణం వేసేటప్పుడు చేసినటువంటి శబదం అనమాట లక్ష్మణుడు ఇప్పుడు జింక శబదం చేస్తుంది నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని పక్షంలో ఇక్కడికి రాని పక్షంలో ఇక్కడ రాకపోతే మొట్టమొదటి శబ్దం మూడు కాలాలలో సంధ్యావందనాన్ని వదిలేసి వేదాన్ని అమ్ముకొని బతికే బ్రాహ్మణుడు ఎలాంటి నరకానికి వెళతాడో ఎలాంటి పాపాన్ని పొందుతాడో అలాంటి పాపాన్ని పొందుతాను నేను వెనక్కి రాకపోతే అంది అంటే త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉండేవాళ్ళు కదా వేదాన్ని అమ్ముకొని జీవించొద్దండి ఎప్పుడు కూడా బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకొని జీవించేవాళ్ళు ఉంటారు ఇంత దారుణంగా ఉంటుంది కలియుగము అని పద్మపురాణంలో ఉంటుంది మనకు భాగవతంలో ఉంటుంది ఇలాంటి వాళ్ళు రాబోతున్నారు భవిష్యత్తులో అని అంటే సంధ్యావందనాన్ని వదిలేసి వేదాన్ని నమ్ముకొని బతికే బ్రాహ్మణుడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో అలాంటి పాపాన్ని పొందుతాను రెండోది తమ భర్తల మాటను కాదని ప్రవర్తించే స్త్రీలు ఎలాంటి పాపాన్ని పొందుతారో అలాంటి పాపాన్ని పొందుతాను అంది వివాహమైన తర్వాత అండి చర్చించుకొని భార్య భర్త నిర్ణయాలు ఏంటో తీసుకుంటారు ఇప్పుడు భర్త ఏదైనా చెబుతూ ఉంటే వెంటనే భర్త నోరు మూయించేసి ఈ మధ్య ఆ ఇజం ఈఈజం చాలా ఇజములు ఇవన్నీ కూడా వచ్చాయి కదా ఆ వాదాలు ఈ వాదాలు భర్త ఏదైనా చెప్పినా కానీ వెంటనే నోరు మూసేలా చేయడము ఇవన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు నిజంగా భర్తను ఆపాల్సినవి ఖచ్చితంగా కొన్ని ఉంటాయండి అడ్డుకోవాల్సినవి ఉంటాయి ఉదాహరణానికి భర్త మద్యపానానికి బానిస అవుతున్నాడు అనుకోండి అడ్డుకోవాల్సిందే ఏ ధూమపానానికో బానిస అవుతూ ఉన్నాడు అడ్డుకోవాల్సిందే చెప్పాల్సిందే వ్యసనాల బారిన పడుతున్నాడు చెప్పాల్సిందే కానీ భర్త ఏదైనా ఇంట్లో చిన్న చిన్న నిర్ణయాలు ఏదైనా తీసుకుంటున్నాడు అనుకోండి ఏదైనా చెప్పాడు అనుకోండి లేదు తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు ఏదైనా చెప్పాడు అనుకోండి వద్దొద్దు ఫలానా చేయొద్దు ఫలానా చేస్తే బాగుంటుంది మన కుటుంబానికి మంచిది ఏదో చెప్పాడు వెంటనే భర్త మాటను కాదని వ్యవహరించడం ఇలాంటి వారు ఎలాంటి పాపాన్ని పొందుతారు అని చెప్పింది నిజానికండి మహాభారతంలో దీనికి సంబంధించి ఒక ఉపాఖ్యానం కూడా ఉంది ఒక కథ ఇప్పుడు నేనేం చెప్పను మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరో శపథం చేసింది చేసిన ఉపకారాన్ని మరిచేవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో మళ్ళీ నాడీ జంగుని కథ అని మనం చెప్పుకున్నాం భీష్మపితామహుడు చెప్పిన కథలోని ఇతిహాసం ఛానల్లో ఉంటాయి చూడండి చేసిన ఉపకారాన్ని మరచేవాడు ఎంత భయంకరంగా ఉంటాడో వాడు ఉదాహరణ నాడీ జంగుని కథ అలాగే శివుని ఎందు భక్తి లేనివాడు అలాగే ద్రోహం చేసేవాడు ధర్మాన్ని ఉల్లంఘించేవాడు విశ్వాసఘాతకుడు మోసగాడు ఇట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చింది ఎలాంటి పాపాన్ని పొందుతారో నేను అలాంటి పాపాన్ని పొందుతాను వెనక్కి గనక రాకపోతే అని ఇలా ఎన్నెన్నో శబదదాలు చేస్తూ అక్కడే నిలబడింది పరిపోలేదు అక్కడే నిలబడింది శబదాలు చేస్తూ అప్పట్లో అంటే ఊ అంటే ఆ అంటే మదర్ ప్రామిస్సు అమ్మతోడు నాన్నతోడు గాడ్ ప్రామిస్సు ఇలా ఎవరు అనేవారు కాదండి ఒక శబదం చేయడం అంటే దైవాన్ని మధ్యలోకి తీసుకురాకపోయినా సరే దైవం ఈ శబదానికి సాక్ష్యము అన్నట్టుగా శబధం చేస్తూ ఉండేవారు పదే పదే ప్రతి పనికి మాలిన దానికి శబదాలు చేస్తూ ఉండేవాళ్ళు కాదు ఈ శబదం తప్పితే ఈ నరకానికి నేను పోతాను అనేది అంతర్లీనంగా అక్కడ దాగి ఉండేది శబదానికి అంత విలువ ఉండేది అప్పుడు ఈ కిరాతునికి విశ్వాసం కుదిరింది ఆహా ఇన్ని శబదాలు చేసింది సత్యం గురించి మాట్లాడింది ధర్మం గురించి మాట్లాడింది కాబట్టి పాపభీతి ఉంది ఈ జింకకు సరే ఇంటికెళ్ళు అని చెప్పి అన్నాడు అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది ఈ జింక అన్న నమ్మకం కలిగింది కిరాతునిలో ఇక ఇప్పుడు ఆనందంతో అసలు ఎందుకు వచ్చింది అక్కడికి నీళ్లు తాగడానికి కదా నీళ్లు తాగి ప్రశాంతంగా తన నివాస స్థానానికి వెళ్ళిపోయింది ఇంతలో మొదటి యామము నిద్ర పోలేదతను ఆ కిరాతుడు ఆ వేటగాడు ఇక నిద్ర లేకుండా అలా చూస్తూ ఉన్నాడు తర్వాత కాసేపయ్యాక ఆడ లేడి యొక్క చెల్లెలు సవతి అనుకోండి చెల్లెలు అరే ఇంకా మా అక్క రాలేదేమిటి అని బాధపడి వెతుక్కుంటూ 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 సరే నీళ్లను తాగుదాము అని ఇక్కడికి వచ్చింది ఎవరు ఈ వెళ్ళిపోయినటువంటి జింక యొక్క చెల్లెలు అరే ఇంకేదో వచ్చిందే అని ఈ కిరాతుడు బాణం ఎక్కువ పెడదామని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు మళ్ళీ పూర్వవజ్జల పత్రాన్ని పతితాన్ని శివోపరి ఇంతకు ఇప్పుడు కూడా ఇతనికే తెలియకుండా ఇతని సొరకాయ బుర్రలో ఉన్న నీళ్లు చెట్టు కిందన్న శివలింగం మీద పడ్డాయి ఆ చెట్టుకున్న మారేడు పత్రి శివలింగం మీద పడింది దాంతో ఆ కిరాతునికి తెలియకుండా సమస్త దుఃఖాల నుంచి ఉపశమనాన్ని కలిగించే ఆ పరమశివుని యొక్క ద్వితీయ యామ పూజ పూర్తయింది ఇప్పుడు ఆ లేడీ అది చూసింది కిరాతుని ఏ కిరాత ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పింది వెంటనే అంతకుముందు మొదటి జింకకి ఎలా సమాధానమిచ్చాడో ఇప్పుడు అలాగే సమాధానమిచ్చాడు మా ఇంట్లో వాళ్ళు ఆకలితో ఉన్నారు నిన్ను చంపి తీసుకెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తాను అని సమాధానం ఇచ్చాడు ఇప్పుడు మురుగ్యువాచ ఇప్పుడు ఈ రెండవ ఆడ జింక ఏమంటుంది ధన్యాహం శ్రుయతాం వ్యాధ సఫలం దేహధారణం అనిత్యేన శరీరేణా హ్యూపకారో భవిష్యతి అంటుంది ఓ వ్యాధుడా వేటగాడా నేను ధన్యురాలని అయిపోయాను విను నేను ధరించిన ఈ దేహం ఈరోజుతో అయ్యింది ఈ శరీరం అనిత్యమైనది ఎప్పుడు పోతానో తెలియదు అలాంటిది పరోపకారం చేసి మరణించాననుకో ఆనందమే ఆనందం కానీ ఇంటి దగ్గర నాకు చిన్న చిన్న ఉన్నారు వాళ్ళ నా భర్తకు అప్పగించి నేను మళ్ళీ తిరిగిని దగ్గరకు వస్తాను అంది ఇలా సమాధానం ఇవ్వగానే కిరాతుడు అన్నాడు లేదు లేదు నేను నీ మాట అంగీకరించను నిన్ను ఇప్పుడు చంపడం తథ్యం అందులో మరో మాటే లేదు చంపుతాను అంటున్నాడు వెంటనే ఈ ఆడ జింక శబదం చేయడం మొదలెట్టింది ఓ కిరాతుడా నేను చెప్పే మాట విను నేను గనక తిరిగి రాకపోతే నేను నీకిచ్చిన మాట తప్పడం వల్ల నా పుణ్యం మొత్తం నువ్వు లాక్కుంటావు అంది అంటే ఏమిటి నేను ఇంటికి వెళ్ళి గనక మళ్ళీ ఇక్కడికి రాకపోతే ఇప్పటివరకు నా జీవితంలో నేను ఏ పుణ్యాలు చేసి ఉంటానో అవన్నీ కూడా నువ్వు లాగేసుకుంటావు నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటుంది అంటే విష్ణు సహస్రనామాలు చదివింది అనుకోండి ఈ జింక పుణ్యం వచ్చింది దీనికి అది మొత్తం ఈయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది లేదు శివార్చన చేసింది ఆ పుణ్యం మొత్తం ఈయనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది లేదు అడవుల్లో ఏ మహర్షిలో వేదాధ్యయనం చేస్తూ ఉంటే కూర్చొని ప్రశాంతంగా విన్నదనుకోండి వాళ్ళ ఆశ్రమాలలో ఆ పుణ్యం మొత్తం ఇతనికి వెళ్ళిపోతుంది ఇదనమాట చేసినటువంటి మొట్టమొదటి శబదం పరిణీతాం స్త్రీయం హిత్వా గచ్చత్యన్యాం చుమాన్ వేదధర్మం సముల్లంఘ్యా కల్పితేన చ యోవ్రజేత్ చూడండి శబదాలు పెళ్లి చేసుకున్న ఆ భార్యను వాహమాడిన భార్యను వదిలేసి ఇంకో స్త్రీ యొక్క పొందును కోరుకునే వ్యక్తి ఏ పాపాన్ని అయితే పొందుతాడో అలాంటి పాపాన్ని నేను పొందుతాను ఒకవేళ నేను గనక వెనక్కి రాకపోతే అంది ఈ లెక్కనండి టీవీ సీరియల్స్లో ఇప్పుడు ఎక్కువ శాతం భర్తల పాత్రలు ఇక ఇదే బాపతు టీవీ సీరియళ్ళ నిండా అవే కదండి ఆశ్చర్యం ఏంటంటే ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉంటారు మహిళా ప్రేక్షకులు మరీ ఎక్కువగా చూస్తుంటారు భర్త ఇంకొక ఆమె భర్త ఇంకొక ఆమె పోనీ ఒక సీరియల్లో ఏదో ఉంది అనుకుంటే సరే ఎక్కువ శాతం సీరియళ్ళ నిండా అవే అండి మన తెలుగు సీరియళ్లలో అదే ఆశ్చర్యం సరే అంటే వివాహమాడి భార్య ఉంది కదా వివాహమాడిన భార్య ఆమెను వదిలేసి ఇంకో స్త్రీ యొక్క పొందును కోరుకునే వ్యక్తి ఏ పాపాన్ని అయితే పొందుతాడో అలాంటి పాపాన్ని నేను పొందుతాను వెనక్కి రాకపోతే అంటోంది తర్వాత వేద ధర్మం సముల్లంఘ్య కల్పితేనచ్చౌవర జేత్ వేద ధర్మాన్ని వదిలిపెట్టి కల్పిత ధర్మాల వెంట పడేవాడికి ఏ పాపం అయితే వస్తుందో అలాంటి పాపాన్ని పొందుతాను అంటోంది రెండు చెప్పాలండి మొదటిది మన దగ్గర వేద ధర్మము కాకుండా వేదము కాని ధర్మములు కల్ట్ ఫాలోయింగ్లు రకరకాలుగా ఏమిటేమిటో వచ్చి చేరాయి హిందూ ధర్మంలో ఓ రాముడు లేడు కృష్ణుడు లేడు శివుడు లేడు విష్ణువు లేడు ఇంద్రాది అష్టదిక్పాలకులు లేరు వీళ్ళందరూ ఎక్కడికో పోయి కొత్త కొత్త దేవుళ్ళు చాలా మంది వచ్చి చేరుతున్నారు కొత్త కొత్త కల్ట్ ఫాలోయింగ్లు వచ్చి చేరుతూ ఉన్నాయి ఎప్పుడు ఉండేదే మళ్ళీ ఎవరు ఆదిశంకరాచార్య వంటి వారు ఎవరో రావాలి మళ్ళీ ఖండించాలి ఇలాంటివన్నీ మళ్ళీ జరగాల అని చెప్పి అనిపిస్తుంది చక్కగా వేదంలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారు మనకు వేదం చెప్పిన పరదైవము ఉన్నది రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం ఉంది కోట్లాది దేవతలు కదా మనకు సరిపోలేదనా రకరకాలు అంటే హిందూ మతంలోనే కల్ట్ ఫాలోయింగ్ రకరకాలుగా ఒక రాష్ట్రము ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని నేను చెప్పాను ఆ కాలం ఈ కాలం అని కూడా నేను చెప్పాను వాళ్ళు వీళ్ళు అని కూడా చెప్పాను మీరు ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది చాలా చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం గమనిస్తుంటే మరో సమస్య ఏంటంటే మన భారతదేశం మీద వెయ్యేళ్ల పాటు జరిగిన దాడి మొఘలులు తుగ్లకులు ఖిల్జీలు బహమనీ సుల్తానులు ఎంతమంది అని చెప్పాలండి మధ్య ఆసియా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నెన్నో దాడులు దండయాత్రలు దేవాలయాల విధ్వంసము సాంస్కృతిక విధ్వంసం ఆ తర్వాత బ్రిటీషర్స్ డివైడ్ అండ్ రూల్ అని వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ చేప కింద నీరులాగా వారి పనులు వారు చేసుకొని ఒక పక్క దోచుకుంటూ మరోపక్క సాంస్కృతిక విధ్వంసం చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు పోనీ మనకు స్వాతంత్రం వచ్చింది కదా ఆ తర్వాత అయినా సరే దేశాన్ని అప్పటివరకు దోచిన బందిపోట్లు మన ఇల్లు మొత్తం పిచ్చి పిచ్చిగా చేసి వెళ్ళిపోయారు కదా కాస్త బందిపోట్లు వెళ్ళిపోయారు కాబట్టి ఇల్లు మనం చక్కబెట్టుకుందాము అని అనుకుంటే కుర్చీ మీదకి మన తొలి ప్రధాని అని చెప్పి ఒక తీసుకొచ్చి కూర్చోబెట్టారు వారు నాస్తికులు వారు నాస్తికులు అన్నటువంటి విషయం నాస్తికులందరికీ పక్కా తెలుసండి వాళ్ళకి చక్కటి క్లారిటీ ఉంది భారతదేశంలో ఉన్న భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళకు మాత్రం క్లారిటీ లేదు మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని గురించి మాట్లాడుతున్నాను పేరు వద్దులేండి తెలుసు కదా మీకు పేరు ఎరచక్క భావాలు ఉన్నటువంటి దేశాలతో దోస్తీలు సోషలిజం పేరు మీద తిరుగుతూ ఉండేవారు నాస్తికులు వారు ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్పి వారు పుస్తకం రాశారు అందులో సుస్పష్టంగా రాశారు వారు నాస్తికులు అన్నటువంటి విషయం రాశారు అయోధ్య రామాలయం మొఘలులు ధ్వంసం చేసి వెళ్ళారు తిరిగి దాన్ని కట్టుకుందాం ద్వారకలో కృష్ణ మందిరం ఆ ప్రాంతం ఆ భూమి కబ్జా అయ్యిందా ఏం జరిగింది పరీక్షించడానికి ప్రయత్నం చేయడం కాశీ మీద ఎన్నో దాడులు జరిగాయి కదా తిరిగి కాశీ నగరాన్ని దివ్యంగా భవ్యంగా నిర్మించడానికి ప్రయత్నం చేద్దామా ఈ ఆలోచన కానీ ఏమీ లేదండి మన మొదటి ప్రధానమంత్రి ఇక హిందువులందరూ చాలా చక్కగా నోరు మూసుకొని ఉండడానికి ఆయన పుట్టినరోజును ఏదో గొప్పగా చేస్తూ ఒక ప్రాశస్తయం కల్పించి వదిలేరు భారతీయ సనాతన ధర్మానికి ఆయన చేసింది ఏమీ లేదు ఆయన ఏమన్నా మనం కాస్త విమర్శించినా సరే నాస్తికులు వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా ఆయన నాస్తికుడు కాబట్టి కానీ నాస్తికుల కంటే ఎక్కువ భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు ఆయన్ని కొంచెం మనం ఏమన్నా కానీ ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని మీరు బాగా గమనిస్తే అసలు తన్మయత్వంతో ఊగిపోతుంటారు ఆయన పేరు చెప్పగానే భారతీయ సనాతన ధర్మానికి చేసింది ఏమీ లేదండి దేవాలయాలకు సంబంధించి కానీ సంస్కృతికి సంబంధించి కానీ సనాతన ధర్మానికి సంబంధించి కానీ ఏమీ లేదు ఇట్లా ఎన్నెన్నో సమస్యలు మన భారతదేశంలో ఎందుకు ఇదంతా చెప్పానంటారా వేదధర్మం సముల్లంఘ్య కల్పితేనచ యోవ్రజేత్ వేద ధర్మాన్ని వదిలిపెట్టి కల్పిత ధర్మాల వెంట పడేవాళ్ళు అలాంటి వాళ్ళు సమాజంలో పెరగడానికి రకరకాల సమస్యలు మన భారతదేశంలో కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను ఇన్ని సమస్యల మధ్యలో మనం భారతీయ సనాతన ధర్మాన్ని ఉజ్జీవింపజేస్తూ ముందు తరాలకు అలా తీసుకొని వెళ్ళాలి అని అంటే ఎంత కఠినమైన పను చూడండి ఇక మరొకటి విష్ణువును ఆరాధిస్తూ శివుణ్ణి నిందించువాడు అన్నది ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తూ విష్ణువుని నిందించిన విష్ణువును ఆరాధిస్తూ శివుణ్ణి నిందించిన ఒకరిని ఆరాధిస్తూ మరొకరిని నిందించిన అది దోషం నిందించవలసినటువంటి అవసరం ఎందుకు ఉందండి మన భారతదేశంలో ఇలాంటి సమస్యలు కూడా అప్పుడప్పుడు పుట్టాయి ఒక వెయ్యేళ్ళ క్రితము ఇలాంటి సమస్యలు ఉండేవి నేను ఫలానా దైవాన్ని పూజిస్తున్నాను కాబట్టి ఇక మిగతా వాళ్ళను నిందించడం ఇలా కూడా కొద్దిమంది చేస్తూ ఉండేవారు అవి కూడా తప్పే మనకు మా గురువుగారు చెప్తూ ఉంటారు కదా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ వర్షిప్ యువర్స్ రెస్పెక్ట్ అదర్స్ ఇదే చెప్పారు నీను నువ్వు పూజించుకో నీ నువ్వు పాటించు ఇతరులకు సంబంధించిన అని గౌరవించు ఇది మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది నాకండి మన భూ కైలాస్ సినిమా అందులో ఒక సంఘటన గుర్తొస్తుంది ఒక సీన్ పాతది రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నటువంటి భూ కైలాస్ ఎందుకు ఆ సినిమా అంటే ఆ సినిమాలో ఏ పైత్యాలు లేవండి గోకర్ణ క్షేత్ర మహిమ ఎలా ఉందో దాదాపు యథాతథంగా ఆ సినిమాలో తీశారు ఆ తర్వాత వచ్చినటువంటి చాలా సినిమాలల్లో రకరకాల సినిమాలల్లో పాండవులను తక్కువ చేస్తూ కౌరవులను ఎక్కువ చేస్తూ రాముని తక్కువ చేసి రావణాసురుని ఎక్కువ చేస్తూ రకరకాల పైత్యాలు ఏంటంటే రుద్దారు కానీ అంతకుముందు పాత దర్శకులు పాతతరం దర్శకులు తీసినటువంటి సినిమాలల్లో ఇలాంటి పైచ్యాలు ఏముండేవి కావు గోకర్ణక్షేత్ర మహిమ చాలా చక్కగా చూపించారు భూకైలాస్ సినిమాలు పాత భూకైలాస్ అందులో రావణాసురుడు తన తల్లి కైకసి దగ్గరికి వచ్చి నిలబడి శ్రీమన్ నారాయణుడిని దూషిస్తూ ఉంటాడు నారాయణుడిని నాశనం చేస్తాను అని చెప్పి ఖడ్గం వర నుండి ఇలా తీయబోతాడు అప్పుడు అతని తల్లి కైకసి పాత్ర బహుశా హేమలత గారు అనుకుంటాను అన్న టీమని ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి కొంత భయము ఉంటుంది కోపం కొడుకు మీద రావణ నిన్ను కన్న నాటి నుండి ఏ భయంకరమైన భావన నీ మనసులోకి రాకూడదు అని రేంబులు తపస్సు చేస్తున్నానో ఆ భావన నీలో రానే వచ్చింది ఆ మాట మర్చిపోనాయన అంటుంది అంటే శ్రీమన్నారాయణుని మీద ఏదో దండయాత్ర చేస్తాను ఏదో ఆయన చంపుతాను అని చెప్పి దూషిస్తుంటాడు కదా భయంకరమైన భావన అది నీ మనసులోకి రానివ్వకు అని చెప్పి చెప్తుంది వెంటనే అతను రావణాసుడు అమ్మా అంటాడు వెంటనే మీ కైకసి ఆ విష్ణువుతో విరోధం పెట్టుకునే వీరాది వీరులైన దానవ చక్రవర్తులందరూ ధ్వంసమైనారు హరిద్వేష దావానలానికి నీ శరీరాన్ని ఆహుతి చేయొద్దు శివుణ్ణి స్వీకరించినట్టే భక్తితో విష్ణువును సేవించి చిరాయూమంతుడివి కానాయన అంటుంది ఇక రావణాసురుడి ప్రేలాపనలు ఇవన్నీ మనకు చాలా చూపిస్తారు అన్నట్టండి ఇప్పుడు మనం రావణాసురునికి సంబంధించి ఎందుకు గుర్తు చేసుకున్నామంటారా పూర్తిగా ఈ కథ వినండి ఈ కథ వింటే మీకే అర్థమైపోతుంది రావణాసురుడిని మనం గుర్తు చేసుకునేది ఎందుకు రామాయణానికి సంబంధించి మనకు రాముల వారిని మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇదే కథలో వస్తారు రాముల వారు కూడా చూదురు కానీ కథ మొత్తం వినండి అర్థం అవుతుంది ఇలాగే అండి అటు భక్తులు శివుణ్ణి ద్వేషించడం కానీ ఇటు శివభక్తులు విష్ణువుని ద్వేషించడం కానీ అది కూడదు నింద అనేది కూడదు ఇది మనం తెలుసుకోవాలి అలాగే శివ నింద అనగానే మనకు దక్షయజ్ఞం గుర్తొస్తుంది కదా ఇతిహాసం ఛానల్లో కూడా దక్షయజ్ఞానికి సంబంధించి పూర్తి వీడియో ఉంది అందులో మనం చూడొచ్చు దక్షుడు ఎలా శివనింద చేస్తాడు ఆ తర్వాత వీరభద్రుడు ఎలా వస్తాడు ఏం చేస్తాడు ఏమవుతుంది దక్షయజ్ఞం అదంతా కూడా మనం అక్కడ చూడొచ్చు ఇవన్నీ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు తర్వాత శూన్యతిథి నాడు తల్లిదండ్రుల క్షయాహక్క చేసేవాడు దుఃఖాన్ని కలిగించి ఆపై పరుషంగా మాట్లాడేవాడు ఎలాంటి పాపాన్ని పొందుతారో నేను గనక తిరిగి రాకపోతే అలాంటి పాపాన్ని పొందుతాను అంటోంది జింక ఇన్ని శబదాలు చేసిన తర్వాత కిరాతుడు వెంటనే ఆహా ఎంత అద్భుతంగా మాట్లాడింది ఇన్ని శబదాలు చేసింది ఖచ్చితంగా ఇది వెనక్కి వచ్చేలాగే ఉంది అని సరే నువ్వు ఇంటికి వెళ్ళు అని వదిలేసాడు అంతకుముందు అయితే ఈ క్రూర వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు తనకు తెలియకుండానే శివార్చన చేశాడు కాబట్టి మనసులో ఇలాంటి భావన కలిగింది ఇక ఆ లేడీ చాలా సంతోషించి నీటిని తాగి ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఇతనికి నిద్ర లేదు ఎప్పుడు ఆ లేడీ వస్తుంది ఎప్పుడు చంపుదాం ఎప్పుడు తీసుకుపోదామని చూస్తున్నాడు అంటే ఓ పక్కన జాగరణ కూడా అవుతోంది ఇతనికి తెలియకుండానే రెండో యామం గడిచి మూడో యామం ప్రారంభం అయ్యింది అబ్బా అవుతోంది ఇంకా రావడం లేదే అని చూస్తున్నాడు ఈ మూడో యామంలో నీళ్లు తాగుదాము అని ఒక లేడీ ఇటువైపు వస్తుంది ఇది మగ జింక బాగా బలసి ఉన్నది ఈ మృగము బలసి బాగా కనిపిస్తుంది చూడగానే సంతోషించాడు ఆ మంచి బలిసిన మృగము మగ జింక మాంసం కూడా బాగా ఉన్నట్టుంది దీన్ని చంపి తీసుకుపోవచ్చు అని చెప్పి అనుకొని ధనస్సుకు బాణాన్ని ఎక్కువ పెడదాము సంధిద్దాము అని సిద్ధపడుతూ ఉన్నాడు ఇక అంతకుముందు లాగానే ఇతని పూర్వ జన్మలో ఏం గొప్ప కార్యాలు చేశాడో ఏమిటో కానీ అండి మళ్ళీ కొన్ని మారేడు పత్రాలు శివుని మీద పడ్డాయి అంటే మూడో యామంలో కూడా పూజ పూర్తయిపోయింది ఇతనికి తెలియకుండానే ఒక్కసారిగా హృదయంలో అతనికి తెలియకుండానే దయాగుణం అనేది పెరుగుతోంది ఇతని శబ్దం విని వెంటనే ఆ మగజింక ఏం చేస్తున్నావు అంది వెంటనే సమాధానమిచ్చాడు నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నిన్ను సంహరించబోతున్నానో అని సమాధానం ఇచ్చాడు వెంటనే ఆ మృగం విని సంతోషంతో సమాధానం ఇచ్చింది నేను ధన్యుణ్ణయిపోయాను బలిసిన నా శరీరంతో నువ్వు నీ కుటుంబం తృప్తి పడతారు ఎవని శరీరమైతే పరోపకారం కోసం వినియోగించబడదో వాణి శరీరం సర్వనాశనమైనట్టే ఎవని శరీరం పరోపకారార్థం వినియోగింపబడుతుందో అది ఆ శరీరము ధన్యమైనట్టే ఎవరైతే తనకు సామర్థ్యం ఉన్నా సరే పరోపకారం చేయకుండా ఉంటారో వాడి సామర్థ్యం వ్యర్థమైపోతుంది వాడు మరణించిన తర్వాత నరకానికి పోతాడు కానీ కిరాతుడా నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను తల్లికి అప్పగించి అంటే నా భార్యకు అప్పగించి అందరినీ ఓదార్చి నేను వెనక్కి వస్తాను అంది వెంటనే కిరాతుడు ఆశ్చర్యంగా ఇలా చూశాడు అంటే అప్పటికే అతనిలో పాపాలన్నీ నశించాయి మనసు ప్రశాంతంగా ఉంది పరిశుద్ధంగా ఉంది అయితే అన్నాడు వ్యాధ్ వాచ ఏ సమాగతశ్చాత్ర తే తే సర్వే త్వయా యథా కాదయి త్వ గతాహ్ యత్ర నాయాంత్యద్యాపి అన్నాడు ఏ ఏ తేతే ప్రయోగం చాలా చక్కగా చేశారు వ్యాసుల వారు ఎలా అంటే ఇక్కడికి వచ్చిన మృగాలన్నీ నువ్వు చెప్పినట్టుగానే చెప్పాయి వెళ్ళాయి ఆ మృగాలు నన్ను మోసం చేసాయి ఎంతవరకు రాలేదు నువ్వు కూడా ఇప్పుడు నీకు కష్టం కలగగానే అంటే నా బాణం వచ్చి పడుతుంది అన్న విషయం నీకు అర్థం కాగానే నన్ను మోసం చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఏం జింక నేనెలా బతకాలి మీరందరూ ఇలా మోసం చేస్తూ ఉంటే చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా బతకాలి అన్నాడు మృగవువాచ ఇప్పుడు జింక అంటే శృణు విను వ్యాధ ప్రవక్ష్యామి నానృతం విద్యతేమయ్యి అనృతం అంటే అబద్ధం నా నృతం నా అనృతం నేను చెప్పే మాట విను అందులో కించిత్ అయినా సరే అసత్యం అసత్యం లేదు అబద్ధం చెప్పడం లేదు ఈ బ్రహ్మాండం ఇందులో తిరిగేవి ఉన్నాయి తిరగనివి ఉన్నాయి స్థావరములు ఉన్నాయి జంగమములు ఉన్నాయి ఈ బ్రహ్మాండము ఎంత పెద్దదైనప్పటికీ సత్యమునందు ప్రతిష్ఠితమై ఉన్నది ఈ బ్రహ్మాండము సత్యైన సర్వం బ్రహ్మాండం తిష్టత్య సచరాచరం సత్యన సర్వం బ్రహ్మాండం తిష్టత్యేవ చరాచరం సచరాచరం కాదు తిష్టత్యేవ చరాచరం ఈ బ్రహ్మాండంలో చరములు ఉన్నాయి అచరములు ఉన్నాయి ఎంత పెద్దదైనా ఉండని పర్వతాలు ఉన్నాయి సముద్రాలున్నాయి కొండలున్నాయి జంతువులు మృగములు పక్షులు మానవులు ఉన్నారు బ్రహ్మాండంలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ సత్యం వల్ల ఈ బ్రహ్మాండం ఇలా నిలబడి ఉంది యస్యవాణి తత్ తత్పుణ్యం గలితం క్షణాత్ తధాపి శృణు వై సత్యాం ప్రతిజ్ఞా మమ బిల్లకా అంటే కిరాత అసత్యం పలికే వాణి యొక్క పుణ్యం ఒక్క క్షణ కాలంలో నాశనమైపోతుంది ఓ కిరాత నేను సత్యప్రతిజ్ఞ చేస్తున్నాను విను శపథం చేస్తున్నాను సంధ్యాకాలంలో మైథునము ఆచరించేవాడు ఏ పాపం పొందుతాడో ఆ పాపాన్ని నేను పొందుతాను వెనక్కి రాకపోతే అంది సంధ్యాకాలంలో మైథునము అంటే శృంగారంలో పాల్గొనుట శృంగార కార్యకలాపాలలో ఉండుట ఇతర పురాణాలలో కూడా మనకి దీనికి సంబంధించింది ఉంది హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు వీళ్ళు ఎలా పుట్టారు అన్నది ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది సాయం సంధ్యా సమయంలో వీళ్ళ తల్లిదండ్రులు అంటే అసుర సంధ్యా సమయంలో వీళ్ళ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొన్నారు ఆ తర్వాత హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు జన్మించారు రాక్షసులు అయ్యారు అదంతా వేరే కథ అంటే సంధ్యాకాలంలో ఆ విధంగా ప్రవర్తించినటువంటి వాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో అలాంటి పాపాన్ని పొందుతాను అని జింక అంటుంది ఒకవేళ వెనక్కి రాకపోతే రెండోది శివరాత్రి నాడు భుజించినవాడు అంది శివరాత్రి అంటే ఉపవాసం చేస్తాం కదా ఉండటండి ఇటువంటివి కొన్ని ధర్మములు పురాణాలలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు ఎందుకంటే వృద్ధులు ఉంటారు డయాబెటీస్ బీపీలు హృద్రోగాలు రకరకాల అనారోగ్యాలు సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా తీవ్రంగా వింటూ ఖచ్చితంగా నేను ఈరోజు ఉపవాసం కఠినంగా ఉండాలేమో ఈరోజు పూర్తిగా నేను నిద్రపోకూడదేమో ఈ విధంగా పొరపాటున కూడా ఆలోచించకండి మీ ఆరోగ్య పరిస్థితులు అవన్నీ కూడా చూసుకోండి అందుకే అండి ఆరోగ్యం బాగున్నప్పుడే ఏమేమి చేయాలో అన్నీ చెయ్యాలి అంతకుముందు మనం ధనుర్మాస వ్రతం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు శివరాత్రి మాట్లాడుకుంటున్నాం ఆరోగ్యం బాగుందా లేదా అన్నది చూసుకోండి మీరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కాస్త చూసుకోండి మీ ఆరోగ్యాలను పాడు చేసుకొని వ్రతాలు చేయండి అని ఎవరు చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు అందులోనూ ఇది కలియుగం ఒకప్పటి యుగాలు కావు కదా ఇవన్నీ కూడా అవన్నీ చూసుకోండి సరేనా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సాధకుని లక్షణాలు ఎలా ఉండాలి ఉపవాసం ఎలా చేయాలి దానికి సంబంధించి చాలా చాలా లోతైన విషయాలను అందించి మనల్ని తరింపజేసారు కృష్ణ పరమాత్మ అందుకని ఉపవాసం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి ఏమిటి అనేది మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటూ ఉండండి ఒక పక్క నాకు డయాబెటీస్ ఉందండి సరైన సమయానికి ఆహారం గనక పడకపోతే శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి సమస్య వస్తుంది కళ్ళు తిరిగినట్టు అవుతుంది అన్నారనుకోండి ఇక వాళ్ళు కఠినమైన ఉపవాసం ఉండి మరింత తీవ్రమైన సమస్య కొని తెచ్చుకోవడం అనేది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీ మీ ఆరోగ్య పరిస్థితులు ఏమిటి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఉపవాసాలు దీక్షలు వ్రతాలు ఇవన్నీ చేయడానికి ఉండడానికి ప్రయత్నం చెయ్యండి అందుకే అండి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి అన్నారు పెద్దలు కఠినమైన ఉపవాసాలు అవన్నీ ఉండలేని వాళ్ళు ఇప్పుడు వింటున్నారు కదా శివరాత్రి కథ శివపురాణం ఆధారంగా మనం మాట్లాడుతున్నాం చక్కగా వింటున్నారు కదా శివుని మహత్యం వింటూ ఉన్నాం కదా చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ విధంగా వచ్చే పుణ్యాన్ని మీరు పొందుతారు ఇవన్నీ కూడా చూసుకోండి శివరాత్రి నాడు భుజించేవాడు అంది అంటే ఉపవాసం ఉండగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు అసత్య సాక్ష్యమును పలికిన వాడు అంటే కోర్టులలో దొంగ సాక్ష్యాలు చెప్తుంటారు కదా ఇలాంటి వాళ్లకు ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం వస్తుంది వెనక్కి కనుక రాకపోతే దాచిపెట్టమనిచ్చిన సొమ్మును అపహరించేవాడికి ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం వస్తుంది నాకు అంటుంది అంటే మూసేసిన చిట్ ఫండ్ సంస్థలకు అంటే ఏది ప్రజల యొక్క డబ్బు ఎగ్గొట్టి అలాగే కస్టమర్స్ యొక్క సొమ్ముతో పారిపోయి మూసిపడేసినటువంటి బ్యాంకులు అలాగే ఇళ్ళల్లో కూడా కొంతమంది ఇది దాచిపెట్టండి అని చెప్పిస్తూ ఉంటారు అది తీసుకొని వీళ్ళు వాడేసుకొని అబ్బాయి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎలాంటి పాపాన్ని పొందుతారు అంటే పరుల సొమ్మును ఆశించిన వారు అపహరించిన వారు ఎలాంటి పాపాన్ని పొందుతారో అలాంటి పాపం సంధ్యావందనం లేని బ్రాహ్మణుడు అన్నారు బ్రాహ్మణుడు అంటేనే సంధ్యావందనం చెయ్యాలి సంధ్యావందనం లేని బ్రాహ్మణునికి ఎలాంటి పాపం వస్తుందో అలాగే శివనామం ఉచ్చరించని నోరుకు ఎలాంటి పాపం వస్తుందో భగవన్ నామస్మరణ అనేది చాలా కీలకం చాలా సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కొద్దిమంది అయితే స్మరణ వాళ్ళ పిల్లల పేర్ల ద్వారా చేస్తుంటారు పిల్లలకు చాలా చక్కగా భగవంతుని పేర్లు పెడుతూ ఉంటారు మన ఇతిహాసాలలో పురాణాలలో భగవన్ నామాన్ని సూచించే ఎన్నో గొప్ప గొప్ప ఉంటాయి సహస్రనామాలలో చక్కటి పేరు ఒకటి పెట్టుకొని అలా పిలుస్తూ ఉంటారు సమర్థుడై ఉండి కూడా ఉపకారం చేయనివాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో తినకూడని పదార్థాన్ని తిన్నవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో అలాగే శివ పూజ చేయకుండా భస్మాన్ని ధరించకుండా భోజనం చేసేవాడు ఎలాంటి పాపాన్ని పొందుతాడో నేను తిరిగి రాకపోతే నాకు అలాంటి పాపం వస్తుంది అని చెప్పాడు ఒక్కొక్కసారి అండి ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు మేము ఫలానా సాంప్రదాయానికి చెందిన వాళ్ళమండి మేము ఫలానా ధరిస్తూ ఉంటాము మేము శాక్తేయులము లేదు మేము వైష్ణవులము లేదు మేము స్కందుణ్ణి ఆరాధిస్తాము మేము ఇలా ధరిస్తాము లేదు మేము మద్వలము మేము ఈ విధంగా బొట్టు మేము ధరిస్తాము తులసిమాల ధరిస్తాము లేదు మేము ఫలానా అయోధ్య రాముల వారినే మేము పూజిస్తూ ఉంటాము చందనంతో ఉన్నటువంటి బొట్టు ఈ విధంగా ధరిస్తాము రకరకాలు చెప్తూ ఉంటారు కదా ఏదో ఒకటి మీ సాంప్రదాయాన్ని అనుసరించి మీరు ఏమేమి ధరిస్తారో ఆ బొట్టు ధరించడము దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు ఏ బొట్టు లేకుండా మొహము ఖాళీ ప్లే గ్రౌండ్ లాగా అలా పెట్టేసేసి ఉండకుండా భోజనం చేసేటప్పుడు అంటే ఇలాంటి బొట్టు ఒకటి ధరించకుండా భోజనం చేసేవాడికి ఎలాంటి పాపం వస్తుందో అలాంటి పాపం పొందుతాను అని చెప్తోంది ఎవరెవరి సాంప్రదాయాలను అనుసరించి వారు ఆయా విధంగా నుదుట బొట్టు ధరిస్తారు అవునా మనం శ్రీశైలం వెళ్ళామనుకోండి అక్కడ అర్చకులు విభూతి ధారణ చేస్తారు చక్కగా భస్మం రాసుకుంటారు మనం చూడొచ్చు వారి యొక్క సాంప్రదాయం శైవ ఆగమములను అనుసరించి శ్రీశైలంలో అత్యద్భుతంగా ఆ కార్యక్రమాలు పూజా విధానాలు అవన్నీ కూడా సాగుతాయి అదే తిరుమల శ్రీవెంకటేశ్వర వారి దేవాలయం మనం తీసుకున్నామనుకోండి వైఖానసము అక్కడ పాటిస్తారు ఆ ఆగమాన్ని అనుసరించి అక్కడ పూజాధికాలు ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతాయి అక్కడి అర్చకులను మీరు చూడండి వారు ఊర్ధ్వపుండ్రములు ధరిస్తారు అదే ఉడిపి వెళ్ళారనుకోండి శ్రీకృష్ణ దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి దేవాలయం ఉడిపిలో వెళ్ళారనుకోండి అక్కడ ఉండే అర్చకులు ధరించే ఆ నామాన్ని ఒకసారి మీరు గమనించండి తెలుస్తుంది సాంప్రదాయాన్ని అనుసరించి ఆ విధంగా ఉంటుంది ఇలా అంటే కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉన్నాను ఆయా సాంప్రదాయాలను అనుసరించి వారు ఏ విధంగా వారు బొట్టు ధరిస్తారో ఆ విధంగా ధరిస్తారు పైగా ఇక్కడ అంటే ఏ విధమైన బొట్టు ధరించకుండా భోజనం చేయడం పాపము అన్నట్టుగా ఇక్కడ అర్థం అవుతుంది కొన్ని కొన్ని దేవాలయాలకు కనుక మనం వెళితే భోజనం చేసేటప్పుడు నుదుట బొట్టు ఉందా లేదా అలాగే పురుషులైతే ఖచ్చితంగా చొక్కా విప్పి మరీ కూర్చోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మంత్రాలయం వెళ్ళారనుకోండి అంతెందుకు మంత్రాలయం దాకా ఎందుకండి మన హైదరాబాదులోనే రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉంటుంది మధ్వ సాంప్రదాయాన్ని అనుసరించి అత్యద్భుతంగా పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు అక్కడ ఎప్పుడైనా సరే మీరు భోజనం చేశారా చూడండి పురుషులు ఖచ్చితంగా చొక్కా విప్పి కూర్చోవాల్సిందే భోజనం చేయాలంటే సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే ఇలా రకరకాల సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వీటన్నింటినీ కూడా పాటిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని అలా ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు అన్నట్టు అండి మనం ఇంతకుముందు మన భారతదేశానికి చెందిన మొదటి ప్రధానమంత్రి గురించి మనం మాట్లాడుకున్నాం చూసారా పూర్తిగా అండి ఆచారాలకు వ్యవహారాలకు సాంప్రదాయాలకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న కోణంలో సాగింది ఆయన ఆలోచన విధానం ఆయన ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి అదే విధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడిన విద్యా విధానము ఆ విద్యా విధానంలో ఉండే సిలబస్ కానీ అదే కోణంలో ముందు కొనసాగింది ఆచారానికి ప్రాముఖ్యత ఇచ్చేది లేదు సాంప్రదాయానికి ప్రాముఖ్యత ఇచ్చేది లేదు అన్నట్టుగా ఆయన ఆలోచన విధానం అత్యంత బలంగా ఉంది దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయన అందువల్లనే మీకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి ఏదో ఒక బ్రిటీషర్స్ వెళ్ళిపోయారు కాబట్టి ఇక మనము సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో అత్యద్భుతంగా జరిగిందంటూ ఏమీ లేదండి ఎవరికైతే భారతీయ సనాతన ధర్మం మీద గౌరవం ఉందో వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు ప్రభుత్వాల నుంచి ఏ రకమైనటువంటి ప్రోత్సాహమో లేదు దేవాలయాలకు సంబంధించి కానీ బ్రిటిషర్స్ కాలం నాడు ఏ ఏ నియమాలు రూల్స్ అన్నీ ఫ్రేమ్ అయ్యి ఉన్నాయో అవి ఆ విధంగానే ముందుకొస్తూ అంతకంటే దారుణంగా తయారయ్యింది చాలా రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో అయితే చదివితేనే బాధ కలుగుతున్న తమిళనాడులో కొన్ని చోట్ల దేవాలయాలను కూలగొట్టడము ప్రభుత్వమే వెనక ఉండి చేయిస్తోంది అన్నటువంటి వార్తలు రావడము అవన్నీ చూస్తుంటే మనకు బాధ కలుగుతోంది ఇక ఒక్కొక్క రాష్ట్రాన్ని మీరు తీసుకొని చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందనేది తెలుస్తుంది అసలు ఆ నియమాలను మార్చడం అంటే ఎంత కష్టమో అంత భయంకరమైన పరిస్థితి ఉంది దేవాలయ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం నుంచి విడదీసి చూసే విధంగా తయారు చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే దేవాలయాలు చాలా చోట్ల ఆదాయ కేంద్రాలుగా మారిపోయాయి ఆదాయం వస్తోంది కాబట్టి ప్రభుత్వాల యొక్క అజమాయిషి అక్కడ ఉంటుంది ఆ డబ్బు తీసుకోవడము వాటిని సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా ఏమేం చేస్తున్నారు అనేది ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది అక్కడ ఉండే వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది మీరు కూడా చాలా దేవాలయాలకు వెళ్తుంటారు కాబట్టి మీకు తెలుసు అంటే ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను ముందు కొనసాగిస్తూ దేవాలయాన్ని దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా భారతీయ సంస్కృతికి ప్రధానమైనటువంటి ఒక కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడం అన్నది క్రమక్రమంగా పోయిందండి ఇట్లా చాలా చాలా సమస్యలు ఉన్నాయి వ్యవస్థ లోపల దాని మధ్యలో మనం భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళాలి అనంటే ఎంత కష్టమో ఆలోచించండి అయితే ఎవరు కూడా అండి నువ్వు బొట్టు ఇలా ఎందుకు పెట్టుకోవడం లేదు ఆ బొట్టు ఎందుకు పెట్టుకోవడం లేదు ఇలా ఎందుకు పెట్టుకోవడం లేదు ఈ విధమైనటువంటి వాదోపవాదాల లోపలికి ఎవ్వరు కూడా వెళ్ళకండి ఎవరెవరి సాంప్రదాయాలను అనుసరించి వారు బొట్టు ధరిస్తారు బొట్టు అయితే పెట్టుకున్నారు కదా వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి అంతవరకు చూడాలి అంతవరకు ఆనందించాల్సినటువంటి విషయం ఇక ఈ మాట మొత్తం విని ఆ కిరాతుడు వేటగాడు అంటూ ఉన్నాడు సరే తొందరగా ఇంటికి వెళ్ళి తొందరగా రా తొందరగా రా అన్నాడు అంటే వదిలేశాడు అనమాట ఇక ఇన్ని శబదాలు పెట్టిన తర్వాత కూడా వదిలేయకుండా ఎలా ఉంటాడు అప్పటికే ఈయనకు తెలియకుండానే శివ పూజ చేశాడు శివాభిషేకము చేశాడు తెలియకుండానే ఆ బిల్వ పత్రములతో ఈయనకు తెలియకుండానే పూజించాడు ఇక వెంటనే ఆ మగజింక కడుపు నిండా నీళ్లు తాగి పరిగెత్తుకొని వెళ్ళింది వెళ్ళే వరకు ఈ మగజింక యొక్క భార్యలు ఆడజింకలు అక్కడే ఉన్నాయి పిల్లలు ఉన్నారు అందరూ ఈ వృత్తాంతం గురించి చర్చించుకున్నారు అయ్యో ముగ్గురం ఒకే వేటగాడి బారిన పడ్డామే అది కూడా ఒకే రాత్రి ఇన్ని శబదాలు చేసొచ్చాము మనము సత్యం గురించి మనం మాట్లాడాము వెళ్లాల్సిందే అని చర్చించుకున్నాయి అయితే ఇంట్లో ఉన్న ఆ పిల్లలు పిల్ల జింకలు ఉంటాయి కదా వాటిని మొదటి జింక ఆడ జింక ఇదిగో చెల్లి నువ్వు చూసుకో నేను వెళతాను ఆ వేటగానికి ఆహారంగా అంటుంది లేదు లేదక్క నేను ఇన్ని శబదాలు చేశాను పైగా పెద్దదానివి అనుభవజ్ఞరాలవి నువ్వు చూసుకో మన పిల్లల్ని నీ పిల్లల్ని నా పిల్లల్ని నేను వెళతాను అని ఆడజింక అంటోంది లేదు లేదు ఇంట్లో మగాణ్ణి నేనుండి స్త్రీలను బలిపెడతానా లేదు 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 నేను వెళతాను పిల్లలను రక్షించడం తల్లి కర్తవ్యం మీరు చూసుకోండి నేను వెళతాను అని మగజింక అంటోంది లేదు లేదు ముందు వేటగాడికి కనిపించింది నేను కాబట్టి నేను వెళతాను అని మొదటి జింక ఇలా ఈ మూడు అండి తర్క వితర్కములు ఓ పక్క ప్రేమ ఒకరి మధ్య ఒకరికి మాట్లాడుకుంటూ ఉన్నాయి లేదు లేదు కిరాతునికి చాలా ఆలస్యం అవుతోంది ఇక వెళ్లాల్సిందే నేను వెళతానంటే నేను వెళతాను అని మాట్లాడుకున్నాయి ముగ్గురు శవదాలు చేశారు కదా మూడు అండి పరిగెత్తుకొని ఆ జలం ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాయి అంటే ఆ సరస్సు దగ్గరికి మూడు జింకలు అంటే ఒక మగ జింక రెండు ఆడు జింకలు వచ్చాయి బాన్ దృష్వా హర్షితో వ్యాధో బాణం ధనుషి సందతే పునశ్చ జలపత్రాన్ని పతితాని శివోపరి కిరాతుడు ఎప్పుడైతే దూరం నుంచి ఆ మృగాలను చూశాడు ఆనందంతో బాణాన్ని తీసి ధనస్సుకి పెట్టాడు కొట్టాలి అని మరలా నీరు పునశ్చ జలపత్రాన్ని పతితాని శివోపరి మళ్ళీ ఇతని సొరకాయ బుర్రలోంచి నీళ్లు శివలింగం మీద పడ్డాయి పత్రములు ఏం పత్రములు బిళ్ళవ పత్రములు శివలింగం మీద పడ్డాయి తెలియకుండానే అత్యంత శుభకరమైనటువంటి నాలుగవ యామ పూజ కూడా ఇతనికి తెలియకుండానే పూర్తి చేశాడు వెంటనే అండి ఇతని పాపాలన్నీ ఒక క్షణంలో మొత్తం భస్మం బూడిద బూడిదైపోయాయి అంటే ఎదురుగా రెండు ఆడజింకలు ఒక మగజింక అవి చెప్తూ ఉన్నాయి ఓ కిరాతుడా వేయి బాణం చూస్తున్నామేమిటి వెంటనే బాణం వేసి మా దేహాలను సాధకం చేయి చంపే మిమ్మల్ని తీసుకెళ్ళు నీంట్లో వాళ్ళకి పెట్టు అని మూడు జింకలు పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయి అలా చూస్తున్నాడు శివుణ్ణి పూజించిన ప్రభావం వల్ల జ్ఞానం వచ్చేసింది ఒక్కసారిగా జ్ఞానం మేల్కొనగానే చిచ్చి పరోపకారం కోసం మరణించడానికి ఈ మూడు జింకలు వచ్చాయి నేను మనిషిలా పుట్టాను మనిషి జన్మ పొంది నేను సాధించింది ఏమిటి ఏమిటి ఏ ప్రాణి కనిపిస్తే ఆ ప్రాణిని సంహరించి వాటి దేహాలను నా పొట్టలో వేసుకున్నాను చీ 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 చీచే ఇదే నా జీవితం ఎన్ని రోజులు ఎన్ని పాపాలు చేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను అరే రేరే రే ఎన్ని పాపాలు చేసిన నాకు ఏం గతి పట్టబోతోందో మృగాలివి మాటిచ్చాయి వాటికి చావు వస్తుందని తెలుసు చావు కంటే భయంకరమైనది ఏముంటుంది జీవికి తెలిసి కూడా ఇక్కడికి వచ్చాయి నేను మనిషిని కామ్ వా గతిం గమిష్యామి పాతకం జన్మత కృతం చింతయాం చింతయామ్యేం ధిక్ ధిక్ చీవనం మమ ఇది జ్ఞానం సమాపన్నో బాణం సంహారయంస్త గమ్యత మృగశ్రేష్ట మృగశ్రేష్ట ధన్యాస్తాబ్రవీత్ గమ్యత మృగశ్రేష్ట చాబ్రవీత్ అన్నారు ధిక్ ధిక్ చీవనం మమ అనుకుంటున్నాడు ధిక్ చేతమునాది ఎంత దారుణమైన జీవితం నాది పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని పాపాలు నేను చేశాను దొంగతనాలు చేశాను ప్రాణులను చంపి తిన్నాను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతోంది సత్యం కోసం చావడానికి కూడా సిద్ధమయ్యాయి ఇవి నేను వేరే జంతువులు వీటన్నిటిని చంపి తిని బతికినటువంటి వాడిని నేను అడ్డు అదుపు లేకుండా అని ఇది జ్ఞానం ఇది జ్ఞానం ఈ జ్ఞానం వచ్చి సమాపన్నో బాణం సంహారయం సదా బాణాన్ని ఉపసంహరించాడు వెనక్కి తీసుకున్నాడు ఇక బాణం వేయడం లేదు అన్నాడు ఒక వాక్యం అన్నాడండి చూడండి గమ్యతాం గమ్యతాంఛ మృగశ్రేష్ట ధన్యాస్త ఇది చాబ్రవీత్ ఓ శ్రేష్టమైన మృగములారా జీవులు మీరు సత్యం కోసం నిలబడ్డారు వెళ్ళండి వెళ్ళండి ఆనందంగా జీవించండి వెళ్ళండి అన్నాడు ఈ మాట అన్నాడో లేదో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాడు పరమశివుడు అన్నాడో లేదో ఈ కిరాతుడు వెంటనే ఇత్యుక్తే చదా తేనా ప్రసన్న శంకరస్తదా పూజితం చ స్వరూపం హి దర్శయామాస సమ్మతం పరమశివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు శివలింగం ఉన్నది అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఎలా ప్రత్యక్షం అయ్యాడు మనకు అర్థం కావాలి కదా శివలింగమే కనిపించిందా అంటే కాదు అందరికీ అభీష్టాలు నెరవేర్చే తన రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో పరమశివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు శంకరుడు ఎలా ఉన్నాడు ధమరుకము త్రిశూలము శిరస్సు మీద గంగా మెడలో వాసుకి సర్ప ఆభరణములు తెల్లగా ఉంటాడు పరమశివుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు ఒక్కసారి ఈ మృగములు కిరాతుడు పరమశివుడిని చూసి ఆశ్చర్యపోయారు అలా ఇక నిశ్చేష్ఠులైపోయి అసలు ఏం జరిగింది ఇప్పుడు అన్నట్టుగా చూస్తారే అలా చూస్తూ ఉన్నారు అంటే బాణం ఉపసంహరించగానే ప్రత్యక్షం అవ్వలేదండి శంకరుడు బాణం ఉపసంహరించిన తర్వాత కూడా ఏం చేస్తాడో తెలియదు కదా వెళ్ళండి అని వదిలేసాడు మృగాలను ఇతను కిరాతుడు కిరాతు నోట్లోంచి వచ్చింది ఆ మాటకి ఎంత విలువ ఉన్నదో చూడండి నేను మనసులో అనుకున్నానండి అంటే కుదరదండి చాలా సందర్భాలలో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను నేను మనసులో అనుకున్నానండి మనసులో శివధ్యానం చేశానండి మనసులో ఇవన్నీ కుదరవండి కామెంట్ సెక్షన్లో మీరు ఎవరెవరైతే కామెంట్స్ రాస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోస్ చూసినట్టుగా నేను లెక్కేసుకుంటాను వెయ్యి మంది చూసారా ఐదు వేల మంది చూసారా పదివేల మంది చూసారా నాకు అనవసరం యాభై మంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాశారా ఆ యాభై మంది మాత్రమే చూసినట్టుగా నేను లెక్క వేసుకోవడం జరుగుతుంది అంత కీలక మాట అన్నది మాట అన్నాడో లేదో మీరు వెళ్ళండి ఓ శ్రేష్ట మృగములారా మీరు ధన్యులు వెళ్ళండి అన్నాడే లేదు ఆ వాక్యం వెంటనే పరమశివుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అందరికీ అభీష్టాలు నెరవేర్చే తన రూపంతో అక్కడికి వచ్చాడు వచ్చి సంస్పృశ్యా సంస్పృశ్యా పరమశివుడు ఎంత ప్రీతితో ఆ కిరాతుని యొక్క దేహాన్ని అలా స్పృశించాడు పట్టుకున్నాడు ఇక కిరాతుని పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి పరమశివుడు అంటున్నాడు ఓ కిరాత నువ్వు ఈరోజు వ్రతం చేసావు నీకు తెలియపోవచ్చు నువ్వు ఈరోజు వ్రతం చేసావు నీ వ్రతముతో నేను ప్రసన్నుడనయ్యాను వరం కోరుకో అన్నాడు అసలు కిరాతునికి ఏం అర్థం కాలేదు వ్రతం ఏం చేశాను శివుడు ప్రత్యక్షమేమిటి వరం కోరుకోవడం ఏమిటి అర్థం కాలేదు వెంటనే ఆ కిరాతుడు శివుణ్ణి ఎలా చూసి నాకు లభించాల్సిందంతా లభించింది ప్రభు పరమశివా అని శివుని పాదాల మీద అలా పడిపోయాడు ఏం అడగల్లో కూడా అర్థం కాలేదు శివుని పాదాల మీద అలా వాలిపోయాడు శివుడు ప్రసన్నుడై లే అన్నాడు లేచే నిలబడ్డాడు నాయనా నీకు ఒక పేరు పెడుతున్నాను నేను ఏమిటో తెలుసా గుహుడు అని పేరు పెడుతున్నాను నీకు దివ్యమైన వరాలను నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అవి ఎలాంటి వరాలు ఏమిటి ఏం జరుగుతుందనేది మీ జీవితంలో నువ్వు చూస్తావు ఏం మంచి జరుగుతుందో నీకు నాయన విను ఈ జన్మలో నీకు అభిష్టాలైన దివ్య భోగాలన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు ఆ తర్వాత ముందు ముందు జన్మలు వస్తాయి కదా రాబోయే జన్మలో అత్యంత శ్రేష్టమైన శృంగబీరపురము అనే ఒక ప్రాంతం అడవిలో ఉండేటటువంటి ప్రాంతమే శృంగబీరపురము అది నీకు రాజధాని అవుతుంది దేవతలతో కూడా కొనియాడదగినటువంటి నీ గొప్ప వంశము ఆపదలు అనేవి ఏమీ లేకుండా అలా అలా వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ తర్వాత గృహే రామస్తవ వ్యాధ సమాయస్యతి నిశ్చితం గృహే రామస్తవ వ్యాధ సమాయాస్యతి నిశ్చితం త్వయా మైత్రీం మద్భక్త స్నేహకారక చేతాస్త్వం ముక్తిం యాస్యసి దుర్లభం పరమశివుడు అన్నాడు మన ముందు శపదాల గురించి మాట్లాడుకునేటప్పుడు లక్ష్మణస్వామి గురించి మాట్లాడుకున్నాం రాముల వారి ధర్మపరాయణత్వం గురించి మాట్లాడుకున్నాం సత్యసంధత గురించి మనం గుర్తు చేసుకున్నాం అలాగే భూకైలాస రావణాసురుడు అన్నాం రావణాసురుడు అనగానే నాకు రాముడే గుర్తొస్తాడండి ఇప్పుడు పరమశివుడు ఏమంటున్నాడంటే ఓ రాత భవిష్యత్తులో శ్రీరాముడు నిశ్చయంగా సందేహం లేదు ఇందులో నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు శ్రీరాముడు ఎప్పుడు భవిష్యత్తులో రాబోయే జన్మలలో శృంగబీరపురము అది నీకు రాజధాని అవుతుంది నువ్వు పాలిస్తూ ఉంటావు నీ పేరు గుహుడు అని ఉంటుంది నీ ఇంటికి శ్రీరాముడు వస్తాడు నా భక్తులతో స్నేహం చేయడము అంటే శ్రీరామునికి చాలా ఇష్టం నీతో కూడా స్నేహం చేస్తాడు నిన్ను స్నేహితునిగా స్వీకరిస్తాడు నా సేవ ఎందు ఎంతో ఆసక్తి ఉన్నటువంటి మనస్సు కలిగిన నీవు అత్యంత దుర్లభమైన మోక్షాన్ని అప్పుడు పొందుతావు ఎప్పుడు శ్రీరాముడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నీతో మైత్రి చేసిన తర్వాత రామ దర్శనం నీకు లభిస్తుంది రామ మైత్రి నీకు లభిస్తుంది అప్పుడు నువ్వు అత్యంత దుర్లభమైన మోక్షాన్ని నువ్వు పొందుతావు అని పరమశివుడు చెప్పాడు అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ నమస్కరించాడు ఇతను ఇప్పుడు ఆ మృగాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే శంకరుణ్ణి దర్శించాయి కదా శంకరునికి ప్రణామం చేశాయి వాటి జన్మ నుంచి అవి విముక్తి పొందాయి పొంది దివ్యదేహాన్ని ధరించాయి అక్కడికి ఒక విమానం వచ్చింది దివ్య విమానం ఆ దివ్య విమానాన్ని ఈ మూడు మృగములు ఇవన్నీ కూడా వాటి జన్మ నుంచి దివ్య దివ్యదేహాలను ధరించి ఆ విమానాన్ని అధిరోహించి అవి స్వర్గానికి వెళ్ళిపోయాయి అర్బుదము అనే ఒక పర్వతంలో శివుడు వ్యాధేశ్వరుడు అనే పేరుతో వెలసాడు వ్యాధేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు వ్యాధుడు కదండి ఇతను ఈ గురుద్రోహుని కథ మనం చెప్పుకున్నాం తనకు తెలియకుండానే ఏ శివలింగం మీదైతే బిల్వ పత్రములు వేశాడో తనకు తెలియకుండానే ఏ బిల్వ వృక్షం మీదైతే కూర్చొని జాగరణ చేశాడో తనకు తెలియకుండానే తన సొరకాయ బుర్రలో నుంచి నీటిని పరమశివుని మీద పడేలాగా తనకు తెలియకుండా అభిషేకం చేశాడో ఆ శివలింగమునకు వ్యాధేశ్వరుడు అనే పేరు అక్కడే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఇతనికి అలా అక్కడ పరమశివుణ్ణి దర్శించి పూజించే వాళ్ళందరూ పరమభక్తులవుతూ ఆ తర్వాత ముక్తిని పొందుతూ ఉన్నారు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పాడు చెప్పి ఆ వ్యాధుడు ఇంకా ఆ రోజు నుంచి ఇక అక్కడ ఆయన జన్మలో భార్య పిల్లలు ఇంకా వాళ్ళ ఆటపాటలు పెరగడం ఆ భోగములవన్నీ ఏమైతే ఉంటాయో ఆ జన్మలో అవన్నీ అనుభవించాడు ఆ తర్వాత జన్మలలో శ్రీరాముని కృపకు పాత్రుడై గుహుడు అనే పేరుతో జన్మించి శ్రీరాముని కృపకు పాత్రుడై అతను మోక్షాన్ని పొందాడు అయితే తెలియకుండానే వ్రతం ఆచరిస్తే ఇంత అద్భుతమైన సంఘటన జరిగితే భక్తితో తెలిసి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే ఇక వాళ్ళు ఎలాంటి ముక్తిని పొందుతారో ఇక మనం చెప్పలేం ఇప్పుడు వింటున్న వాళ్ళలో చాలామంది తెలిసి తెలిసి ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళు ఇక సందేహమే లేదు పరమశివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారు కేవలం పరమశివుడే కాదు పార్వతీమాత సహితంగా ఉన్న పరమశివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారు ఇదండి ఎన్నో ధర్మాలను ఎన్నో ధర్మ సూక్ష్మాలను వివరించే శివరాత్రి వ్రతం యొక్క మహాత్మ్యాన్ని చెప్పే ఒక కథ శివపురాణం నుంచి మనం తీసుకొని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము ఎన్నెన్నో వ్రతాలు ఎన్నెన్నో తీర్థములు ఎన్నెన్నో దానములు ఎన్నెన్నో యజ్ఞములు ఎన్నెన్నో తపస్సులు ఎన్నెన్నో జపములు ఇవన్నీ కూడా ఈ శివరాత్రి వ్రతంతో సమానమైనవి కావు అంటుంది శివపురాణం అంటే వేదవ్యాసుల వారు శివపురాణంలో చెప్తూ ఉన్నారు కాబట్టి హితాన్ని కోరే మానవులందరికీ మిక్కిలి శుభకరమైనటువంటి వ్రతం ఇది దివ్యమైనది భవ్యమైనది భక్తిని దాని ద్వారా ముక్తిని మనకు అనుగ్రహించే శివరాత్రి వ్రతము దీన్ని మనం ఆచరించాలి ఈ శివరాత్రి వ్రతంలో భాగంగా ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేసి ఇతిహాసం ఛానల్లో పెట్టడం జరిగింది ఆలస్యం చేయకుండా ఆ వీడియోలన్నీ చూడండి మధ్య మధ్యలో కూడా ఇతిహాసం ఛానల్లో మీరు వచ్చి మీకు ఆసక్తి కలిగించే వీడియో అంతకుముందు విన్నటువంటి వీడియోస్ ఉంటాయి ఒకసారి వీడియో విన్నాను కదండి మళ్ళీ నేను తెరవక్కర్లేదు మళ్ళీ నేను వినక్కర్లేదు అనేది ఏం లేదండి మళ్ళీ 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 వినొచ్చు మళ్ళీ మళ్ళీ వింటే మళ్ళీ మళ్ళీ పరమాత్మ యొక్క మహాత్మ్యాన్నే కదా మనం చెప్పుకునేది ఆనందించవచ్చు తద్వారా భగవన్ నామ స్మరణ మీకు తెలియకుండానే జరుగుతుంది చూడండి శివపురాణంలో ఉన్నటువంటి ఈ గాథ మీ చెవుల్లో పడింది అంటే ఇది విన్నటువంటి వాళ్లకు కూడా మంచి జరగబోతోంది శ్రవణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది అందరికీ మరొక్కసారి ఓం నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరా